नमस्ते वेलकम टू काकती टीवी तेलंगाणा लीडर यह मैं लीडर कार्यक्रम में मैं प्रधान चूसक रक्तावी स्वातंत्रा सुभाष चंद्र बोस सुभाष चंद्र बोस स्वातंत्र वर्वा मरी को बतिमंदर को चलें इपड़को सुभाष चंद्र बोस मरणमने मिस्टरी का मारे अट्ठे स्वातंत्र उद्यम कांक्ष गल नायक सुभाष चंद्र बोस स्थापित पार्टी आल इंडिया फॉरवर्ड ब्लॉक पार्टी मरी स्वातं पूर्वमे मैं आल इंडिया फॉरवर्ड ब्लॉक स्थापित देश प्रजल कोसम सेवजेल कल कना मैं सुभाष चंद्र बोस मरी स्वातं वर्वा स्वातं राक मुझे मैं ब्रिटिश प्रभुत्म आल इंडिया फॉरवर्ड ब्लॉक निषेधी का स्वातं वर्वा मल्ल राजकीय पार्टी का रूपा चीजें मैं इन सुभाष चंद्र बोस वारस अदे विधा मैं आल इंडिया फॉरवर्ड ब्लॉक वारस मुझको मन तेलंगा प्रजलू मैं तेलंगा प्रधान चूसक मैं आल इंडिया फॉरवर्ड ब्लॉक प्रधान कार्यदर्शि प्रातिध्यम वह मन बंडा सुरेंद्र रेड्डी गारु मैं बंडा सुरेंद्र रेड्डी गारु काकती टीवी लीडर कार्यक्रम में मैं समकालीन राजकीय परिस्थितुल पै असल आल इंडिया फॉरवर्ड ब्लॉक पार्टी परिस्थिति निजंगा तेलंगाणा ये विधंगा उंदी मैं तेलंगाणा प्रजलु निजंगा आल इंडिया फॉरवर्ड ब्लॉक की मैं निजंगा मद्दतु पलुकुतारा लेदा मैं 2023 लो जरिगे असेंबली एलक्षन्लु गानिंडि पार्लमेंट एन कलेंगे मरी आल इंडिया फॉरवर्ड ब्लॉक पार्टी ये विधा मुझे इपू बंडा सुरेंद्र रेड्डी गारिनि सर नमस्कार सर नमस्कार अभी मुझे मैं काकती टीवी विषय चुप्त सर थैंक यू वेलकम सर मुझे कंग्रेचुलेशन सर मैं फॉरवर्ड ब्लॉक पार्टी तेलंगा विस्तरीपजे मैं दीन पर स्पंदन असल फॉरवर्ड ब्लॉक पार्टी परस्थि इकंगा राष्ट्र में तेलंगा उद्यमकांक्ष कल नेपथ्य पन्द्रेल पद उद्यम एगिपड़न वेला राष्ट्र साधन के अवन समय का भावी अनेक मंद प्रजू युवक विद्यार्थु अंदर रट उत्साह उद्यम में पापचुन वेला पन्द याब आर नीलंगा राष्ट्र आकांक्ष के अगुण केन्द्र कमीटी तीर्मा फॉरवर्ड ब्लॉक पार्टी या औन्नत्या गुर्ति नेताजी सुभाष चंद्र बोस स्थापित फॉरवर्ड ब्लॉक पार्टी पन्द याब आर తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లో కల్పకుండదని కేంద్ర కమిటీ తీర్మానించి అందుకు మద్దతుగా నిలిచింది అటు ఆకాంక్షలకు అనుగుణంగా 69 ఉద్యోగంలో కూడా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యులు తెలంగాణకు అనుకూలంగా పోరాటంలో పాల్గొన్నారు అదే విధంగా 2001 లో తెలంగాణ ఉద్యమ సాధనకు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమిస్తున్న వేళ నేపథ్యంలో 2010 ప్రాంతంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా చేయడం కోసం మేము 2010 నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనుకుంటూ ఫారవర్డ్ బ్లాక్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది తెలంగాణ ఉద్యమం కోసం పోరాటంలో పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం పార్లమెంట్ లో మా పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా ఓటు వేయడం జరిగింది అదే విధంగా ఆనాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రజా సమస్యల కోసం కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి మేము పని చేస్తూ వస్తున్నాం ముఖ్యంగా 1970 నుంచి 2013 వరకు బెంగాల్లో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ లో మా పార్టీ భాగస్వామిగా ఉండింది అందువల్ల ఇవాల జాతీయ స్థాయిలో లెఫ్ట్ ఫ్రంట్ లో ఉన్న కారణంగా కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ప్రతి చోట ప్రజా సమస్యల విషయంలో గాని ప్రతి అంగీకృతమైన ఏకాభిప్రాయం కలిగిన అన్ని విషయాల పట్ల మేము కలిసి పని చేయడం ప్రజా జీవితంలో ఉండడం జరుగుతూ వస్తుంది 2014 లో మొదటిసారి శాసనసభ ఎన్నికల్లో రామగుండం స్థానంలో కోరుకంటి చంద్ర గారికి అవకాశం ఇవ్వడం జరిగింది అయితే అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది కేవలం 1300 ఓట్లు సాధించుకుంటే 2014 లోనే మాకు ఒక ఎమ్మెల్యే వచ్చేవారు ఆ తర్వాత తదనంతర కాలంలో 2018 ఎన్నికల్లో కూడా రెండోసారి కోరుకంటి చంద్ర గారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది అక్కడ అత్యధిక మెజారిటీతో 26,000 ఆధిక్యతతో టిఆర్ఎస్ పార్టీ పైన గెలుపొందడం జరిగింది తద్వారా మొట్టమొదటిసారిగా తెలంగాణ చరిత్రలో తెలంగాణ శాసనసభలో తను ఫారవర్డ్ బ్లాక్ పార్టీ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇకపోతే మేము భూపాలపల్లిలోనూ అంటే రాష్ట్రంలో మేము పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ మాకు గణనీయమైన ఓట్లు లభించాయి ప్రజా జీవితం లోపల ఫారవర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థుల యొక్క ప్రామాణికత అభ్యర్థుల యొక్క సామర్థ్యం కూడా అందుకు తోడ్పడింది ఎవరైతే నిరాదరణకు గురై ప్రజల్లో అభిమానం ఉండి ఆదరణ ఉండి నిరాదరణకు గురైనటువంటి నాయకులకు అవకాశం రాక అణచివేయబడుతున్న నాయకులకు మేము అవకాశం ఇవ్వడం ద్వారా వారిని గుర్తింపజేసి ప్రజా జీవితం లోపల ఫారవర్డ్ బ్లాక్ పార్టీని ప్రచారంలో ముందుకు తీసుకెళ్తున్నాం అయితే ఎన్నికలనే ఎత్తుగడగా తీసుకొని ఎన్నికల్లో వ్యూహ ప్రతివ్యూహాలకు అనుగుణంగా ఎన్నికల్లో అభ్యర్థుల యొక్క ప్రచారం కారణంగానే
అభ్యర్థులను మేము ప్రసార సాధనాలుగా భావించి మా పార్టీ ప్రచారానికి వినియోగించుకుంటున్నాం. ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలను ఉప ఎన్నికలను ఎత్తుగడగా వ్యూహాత్మకంగా భావించి ఎన్నికల పోరాటం లోపల ప్రజా జీవితం లోపల తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తరించగలిగిందో అదేవిధంగా మేము ఫార్వర్డ్ లాక్ పార్టీని మా సింహం గుర్తును ఎన్నికల ఎత్తుగడలో వ్యూహాత్మకంగా మేము వాడుకుంటూ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మీరు అసలు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో ఎప్పుడు చేరారండి? మేము 2010 మే 20వ తేదీ నుంచి నేను పార్టీలో చేరాను. అప్పటి నుంచి రాష్ట్రంలో బాధ్యత వహిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, రామగుండం కాన్స్టిట్యూషన్ నుంచి కోరుకుంటే చంద్ర గారు గెలిపొందారు, కనీసం మీకు చెప్పకుండానే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి చేరారని ఆరోపణలు వస్తున్నాయి, నిజమేనా? అది నిజమేనండి. అంటే చెప్పకుండా అని కాదు, మా మేము కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నేపథ్యంలో, తెలంగాణ ఉద్యమకారుడిగా తను గెలుపొందిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితికి, తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి కావాలనే ఉద్దేశంతో పార్టీ పరంగా కూడా తను తెలంగాణకు మద్దతు ఇవ్వడానికి, అసోసియేషన్ సభ్యుడిగా ఉండడానికి అంగీకరించాం. అయితే దురదృష్టవశాత్తు అతను అంటే సమకాలీన రాజకీయాల లోపల జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి వరకు, కేంద్రం నుండి రాష్ట్ర స్థాయి వరకు అటు భాజపా అంటే మోడీ షా నాయకత్వంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ఒకే తారు ముక్కలే. ఇతర రాజకీయ పార్టీల నాయకులను, శాసనసభ్యులను, ప్రజాపతిలను కొనుగోలు చేయడం ద్వారా కానీ, ప్రలోభపరచడం ద్వారా కానీ తమ మెజార్టీని సాధించుకోవాలని, ఇతర పార్టీలకు నాయకత్వ కొరత సృష్టించాలనే ఉద్దేశంతో అటు కేంద్రంలో ఉన్న మోడీ కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కానివ్వండి, ఇతర పార్టీల నాయకులను అనేక రకాలుగా ప్రలోభపరిచి తమ యొక్క పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఎదుటి పార్టీని బలహీనపరచాలని కుట్రకు తెరలేపారు. ఆ కుట్రలో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 12 మంది వెళ్ళడం కానివ్వండి, తెలుగుదేశం పార్టీ మెర్జ్ కావడం కానివ్వండి, లేదా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో, మధ్యప్రదేశ్లో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి, మేఘాలయలో అయితేనేమి, ప్రతి చోట గోవాలో అయితేనేమి, ప్రతి చోట ఈ రాజకీయ బేరసారాలకు పాల్పడుతూ రాజకీయ భ్రష్టత్వానికి కారణభూతమైనరు. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ కొనసాగుతుంది. ఇది అత్యధికంగా మోడీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు రాజకీయంగా, రాజ్యాంగ సంక్షోభానికి తెరలిదీపే విధంగా ఉన్నాయి. ఇది వాంఛనీయమైనది కాదు. మీరు పోటీ చేశారు ఇంతవరకు ఏమన్నా? మీరు ఎక్కడి నుంచి పోటీ చేశారా? మీరు ఎందుకు కారణం ఏంటి పోటీ చేయడానికి? అంటే ఇప్పటి వరకు నేను ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు, పోటీ చేయలేదు కూడా. కాకపోతే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనేటువంటి నిబంధన మా పార్టీ రాజ్యాంగంలో ఉంది. అందువల్ల నేను స్వయంగా పార్టీ పరంగా పోటీ చేసే అవకాశం లేదు. ఒకవేళ పోటీ చేయాలనుకుంటే నేను మా పార్టీ బాధ్యతలను వదిలిపెట్టి నేను పోటీ చేయడానికి నాకు పార్టీ అనుమతిస్తుంది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అధ్యక్షులు ఎవరండి? పార్టీ అధ్యక్షులు వేలప్ప నాయర్ గారని కేరళ తన్నాడు, చాలా పెద్ద మనిషి. కానీ పార్టీ, మా పార్టీ రాజ్యాంగం ప్రకారం జనరల్ సెక్రటరీ ఈజ్ ద చీఫ్ ఆఫ్ ది పార్టీ. మా పార్టీ జాతీయ నాయకుడు దేవవ్రత విశ్వాస్ గారు, వారు 24 సంవత్సరాలు ఎంపీగా పనిచేశారు. వారు కూడా అంటే వృద్ధాప్యంలో ఉన్నారు, 75+. అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటివరకు ఏమైనా అసెంబ్లీలో కానీ, తర్వాత పార్లమెంట్లో కానివ్వండి, సభ్యుల సంఖ్య ఏ విధంగా ఉంది? అంటే గతంలో అంటే 1952 నుంచి 2014 వరకు భారత పార్లమెంటులో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా 2 పార్లమెంట్ సభ్యులు ఉండేవారు, నాగపూర్ విదర్భలో. తర్వాత 17 మంది ఎమ్మెల్యేల వరకు మహారాష్ట్రలో ఉండేవారు, తమిళనాడులో ఎంపీ ఉండేవారు, ఎమ్మెల్యేలు ఉండేవారు. అయితే జార్ఖండ్లో మంత్రివర్గంలో కూడా ఉన్నారు, బెంగాల్ లోపల కూడా ఎప్పటికప్పుడు లెఫ్ట్ ఫ్రంట్లో ఉండింది. కానీ దురదృష్టవశాత్తు మారుతున్న జాతీయ రాజకీయాల కారణంగా, తర్వాత కార్పొరేటీకరణ కారణంగా, మేము కార్పొరేటీకరణ సంతరించుకోకపోవడం వల్ల మా పార్టీ నాయకత్వం ఈరోజు బెంగాల్లో కానివ్వండి, అన్ని చోట్ల కొద్దిగా జీరో అయిందని మాత్రం చెప్పారు తప్పదు. అయితే ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఈ బూర్జువా రాజకీయ పార్టీలు ఏ విధంగానైతే ఎప్పటికప్పుడు చేస్తూ ధన రాజకీయాలకు పాల్పడుతున్నాయో, అటు రాజకీయాలను అందిపుచ్చుకోక కారణంగానే మేము విఫలమవుతున్నాం తప్ప, దేశంలోనూ దేశభక్తికి ప్రతిరూపమే నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానందుడిలోని స్వామి రామకృష్ణ పరమహంస యొక్క ఆధ్యాత్మిక జ్వాలకు ప్రతిరూపం వివేకానందుడైతే, వివేకానందుడిలోని దేశభక్తికి ప్రతిరూపం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని దేశం జనానికి అంతా తెలుసు. అటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు కారణమైన పార్టీ, ప్రపంచ యవనిక మీద అంతర్జాతీయ స్థాయిలో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పరిచి, ప్రవాస భారత ప్రభుత్వంగా ఉండి బ్రిటన్ అమెరికాల మీద అధికారికంగా యుద్ధం ప్రకటించినటువంటి మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, అట్టి వారి ఆశయాలకు అనుగుణంగా మేము ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కోరుకంటి చంద్ర గారు రామగుండం నుంచి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము పోటీ చేసిన ప్రతి ఇద్దరిలో ఒకరు గెలుస్తూ వచ్చారు. ఇవాళ రాష్ట్రంలో పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులు 50 మంది కౌన్సిలర్లు, 13 మంది కార్పొరేటర్లు, 2 జడ్పీటీసీలు, 2 మండల ప్రెసిడెంట్లు, 3 వైస్ ప్రెసిడెంట్లు కొనసాగుతున్నారు. రాష్ట్రంలో మిగతా రాజకీయ పార్టీల కంటే ఎక్కువగా, అంటే రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి, అయితే అన్ని పార్టీలు కూడా దశాబ్దాల తరబడి రాష్ట్ర రాజకీయానికి పనిచేస్తున్నాయి. మేము మాత్రం కొత్తగా పనిచేస్తున్నాం, ఇప్పుడిప్పుడే వనరులు సమకూర్చుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే మేము ప్రజా జీవితంలో ముందుకెళ్తున్నాం, ప్రజలతో మమేకమై ప్రజలతో మంచి బలమైన అభ్యర్థులను రాజకీయాల్లో ఎన్నికలు నిలబెట్టడం ద్వారా మేము ఓటు బ్యాంకును సాధించి ప్రజా జీవితంలో కానీ తెలంగాణ రాజకీయ అస్తిత్వంలో మా ఉనికిని చాటుకుంటూ మేము ముందుకెళ్ళాలని భావిస్తున్నాం. అంటే మీరు చెప్పిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా ఇప్పుడు మరి ఫారెడ్ బ్లాక్ పార్టీలు ఉన్నారా, పార్టీ మారారా వాళ్ళు? లేదు, అందరూ మారలేదు, కొద్దిమంది మారారు. అది కూడా కొద్దిమంది ఎక్కడంటే ఎక్కడెక్కడైతే టీఆర్ఎస్కు బలం అవసరమైందో, ఎక్కడెక్కడైతే వాళ్ళ ఓట్ల సంఖ్య ఆధారితంగా మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఏర్పడాల్సిన అవసరం ఉందో, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల ఒత్తిడి కావచ్చు, ప్రభుత్వ ఒత్తిడి కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ధన రాజకీయాలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అనేక పరిస్థితుల కారణంగా వారు టీఆర్ఎస్కు ఓటు వేయడం జరిగింది. అయితే ప్రముఖంగా చెప్పుకోవాలంటే ఒక తెలంగాణ ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైంది. అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్ 1956 నుంచి తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. అయితే టీఆర్ఎస్ పార్టీకి మాకు ఇక్కడ భావసారూప్యత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మేము ఎవరైతే ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ఏ వేదిక మీదైనా సరే, అంటే తెలంగాణ ఉద్యమం లోపల దాదాపు జరిగినటువంటి 69 నుంచి నేటి వరకు ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యం లోపల అనేక వేదికల పైన అనేక వందల మంది విద్యార్థులు, ఉద్యమ నాయకులు, సహచరులు అనేక త్యాగాలు చేశారు. అటువంటి వారందరూ విభిన్నమైన వేదికల నుంచి భిన్నమైనటువంటి తమ భావజాలంతో రకరకాలుగా ఎవరు ఏ విధంగా ప్రయత్నించినా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ యొక్క రాష్ట్ర సాధన ఆకాంక్షకు అనుగుణంగా పనిచేశారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఉద్యమంలో ఉన్నప్పుడు మేము కూడా ఒక ఉద్యమ సాధనకు పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము సానుభూతితోని రాజకీయంగా ఒక నిశ్చితమైనటువంటి విధాన పనిని తీసుకున్నాం. ఉద్యమకారులకు మద్దతు ఇవ్వాలని, అది ఏ వేదిక మీద ఎవరున్నా ఉద్యమకారులకు పార్టీ తరఫున సంఘీభావం తెలపాలని నిర్ణయించుకున్నాం. అందుకనే ఎవరైతే రాజకీయంగా అవసరం పడినప్పుడు, ప్రతి చోట రాజకీయంగా అవసరం పడినప్పుడు మాత్రం మా పార్టీ పరంగానే అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితికి మేము మద్దతు ప్రకటించిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అయితే భిన్నమైన అభిప్రాయాలతో, భిన్నమైన లక్ష్యాలతో ఎవరికి వాళ్ళం, అంటే రాజకీయ పార్టీలుగా భిన్న అభిప్రాయాలు ఉంటాయి, భిన్న రాజకీయ వేదికలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ విధానం వేరు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాజకీయ విధానం వేరు. మేము సమసమాజ స్థాపన కోసం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, సమసమాజ స్థాపన కోసం పనిచేసే పార్టీగా, మేము కుల మత వర్ణ వర్గ అనుకున్న అతీతంగా పనిచేసే పార్టీగా మేము రాజకీయాలు కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి మాకు ఉన్న సారూప్యత ఏంటంటే, అది ఉద్యమ పార్టీ కావడం, మేము కూడా ఉద్యమ పార్టీ కావడం, ఉద్యమ పార్టీలుగా ఉద్యమ నాయకులుగా సంఘీభావం ప్రకటించుకోవడం వరకే ఉంది తప్ప, ప్రభుత్వ పరంగా, పరిపాలనా పరంగా జరుగుతున్నటువంటి అనేక అవతలు మాత్రం మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంటే మీరు తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఉద్యమకారులకు కానీ మీరు సపోర్ట్ ఉంది అంటున్నారు, అంటే మీరు ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళకి మద్దతు పలుకుతున్నారా, లేదంటే ఇష్యూస్ బేస్డ్ మీరు ఇష్యూ బేస్డ్ ప్యాకేజీలు అనేది మీరే ఏమైనా డబ్బుల కోసం ఏమైనా ప్యాకేజీలు తీసుకునే వాళ్ళకి అమ్ముడుపోతే? లేదు, ఇంతవరకు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, మా పార్టీ తరఫున కానీ మేము కానీ ఎవరు కానీ కనీసం పక్క పార్టీ రాజకీయ నాయకులను కలిసి సంప్రదించిన సందర్భాలు కూడా లేవు. అంటే మాట వరుసకు ఫోన్లో మాట్లాడుతున్న సందర్భం. మీరు ఎందుకు మద్దతు పలుకుతున్నారు టీఆర్ఎస్ పార్టీకి? అనివార్యంగా అక్కడ ఉన్న పరిస్థితులు, రెండోది మీకు ఒకటి ముందే చెప్పాను, జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను ఇక్కడి వరకు కూడా ప్రలోభాలకు గురి చేయడం ద్వారా, అధికారాన్ని ఉపయోగించడం ద్వారా, ప్రలోభాలకు గురి చేయడం ద్వారా, అధికారాన్ని ఉపయోగించడం ద్వారా ఎదుటి పార్టీ నాయకత్వాన్ని కొనుగోలు చేసే పరిస్థితులు దేశమంతటా దాపురించున్నాయి. అందులో భాగంగానే ఇంకోటి మాకున్న శక్తి, ఇప్పుడు ఉదాహరణకు సోనియా గాంధీ గారు ఉన్నారు, రాష్ట్రం లోపల సంవత్సరాల తరబడి ఉన్నటువంటి నాయకత్వాన్ని 12 మంది శాసనసభ్యులను తాము కాపాడుకోలేకపోయారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు లాంటి మహోన్నతమైనటువంటి నాయకుడు, వాళ్ళకు సంబంధించినటువంటి ఒక అగ్రనాయకుడు వాళ్ళకు ఉన్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీని 2 శాసనసభ్యులు కూడా టీఆర్ఎస్లో మెర్జ్ అయితే ఏమి చేయలేకపోయారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పోతే కూడా ఏం చేయలేకపోయాను. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇక్కడి కాదు, మధ్యప్రదేశ్లో పోయినా, రాజస్థాన్లో పోయినా, తమిళనాడులో పోయినా, ఎక్కడ పోయినా, ఈవెన్ కర్ణాటకలో జరిగిన పార్టీ ప్రాయింపుల చట్టం బలహీనంగా ఉన్న కారణంగా రాజకీయ పార్టీలు ఏమి చేయలేకపోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అధికార పార్టీలు, అధికారం దగ్గర ఉంటే ఏ పనులైనా చేసుకోవచ్చు అనేటువంటి భావన
ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులకు ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మేము గెలిచాము, ప్రజలకు ఏదైనా చేయాలి అంటే అధికారం వైపు ఉంటే తప్ప మేమేం చేయలేమనేటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో నెలకొన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ గారు బహిరంగంగా చెప్పారు, మా శాసనసభ్యులకే పని చేయండి, వాళ్ళు చెప్తేనే వినండి, ఇంకోళ్ళు చెప్తే వినొద్దు, ప్రతిపక్ష పాలు మాట్లాడితే పట్టించుకోవద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పిన నేపథ్యం. అటువంటి పార్టీకి అటువంటి సీఎంకి మీరు ఎందుకు మద్దతు పలుకుతున్నారు మరి? అంటే వారి యొక్క నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. మా ప్రజాపతులు ఎవరైతే గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి రకరకాల కారణాల వల్ల వాళ్ళ యొక్క స్వేచ్ఛను మేము అరికట్టలేకపోతున్నాం. ఓకే, వాళ్ళ స్వేచ్ఛను అరికట్టలేకపోతున్నాం, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు కూడా అలా ఉన్నాయి. అంటే పార్టీ అధిష్టానం కన్నా పార్టీ హైకమాండ్ కన్నా కూడా వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువైందంటారా? స్వేచ్ఛ ఎక్కువ ఉండదని కాదు, మా పార్టీలో అది ఇంకొక విషయం చెప్పాలి. మా పార్టీలో పుట్టి మా పార్టీలో పెరిగిన వాళ్ళు, అంటే మా పార్టీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా దీనికి మద్దతు ఇవ్వరు, అందుకు అనుగుణంగా ఉండరు. కానీ గెలిచిన వాళ్ళంతా కూడా ఎట్లా అంటే, మేము మా పార్టీని, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని, మాకున్న వనరులు తక్కువ, అవకాశాలు తక్కువ, మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా తక్కువ. అయితే మేమున్నటువంటి ఈ క్యాపిటలిస్ట్ కార్పొరేటీకరణటువంటి యుగం లోపల మా పార్టీని ప్రచారం చేసుకోవాలంటే మాకు ఆర్థిక వనరులు చాలా అవసరం. అంటే మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవాలంటే కూడా చేసుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇది జాతీయ స్థాయిలో పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో మేము ఎన్నికలను ఒక ఎత్తుగడగా పార్టీ ప్రచారానికి మాత్రమే వినియోగించుకుంటున్నాం. అందులో భాగంగా కొంతమంది ఉద్యమకారులు, సమర్థులైన వాళ్ళు మా దగ్గరికి రావడం, మేము వారికి అవకాశం ఇవ్వడం, వారు గెలవడం, గెలుపొందిన తర్వాత వారు ఉద్యమకారులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా పనిచేయడం జరుగుతూ ఉంది. అయితే దీన్ని ముందు నుంచి మేము ఊహించినాం, అందుకని మేము వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తూ వస్తున్నాం. ఇది రాజకీయంగా వ్యూహాత్మక ఎత్తుగడగా మాత్రమే మేము వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం, అందుకే వాళ్ళను స్వేచ్ఛగా వదిలిపెడుతున్నాం. ఎందుకు వదిలిపెట్టాల్సి వస్తుందంటే రాబోయే రోజుల్లో దీని పరిణామాలు మీరు రాజకీయ తెర మీద చూస్తారు, వెనుక మీద మీకు కనబడితే తెలంగాణ రాష్ట్ర రాజకీయ వెనుక మీద రాబోయే రోజుల్లో ఫార్వర్డ్ బ్లాక్ యొక్క క్రియాశీల పాత్ర మీరు చూడబోతారు. ఎందుకనంటే ఏ ఒక్కరిని నిర్బంధించి నిరుత్సాహపరిచేవాళ్ళు కాదు రాజకీయంగా. అయితే చైతన్యం అనేది ప్రజల్లో వచ్చిన తర్వాత ఇటువంటివన్నీ ఆటోమేటిక్గా వాటికవే దారులు మూసుకుపోతాయి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తాము నిలబడ్డ కాళ్ళ మీద తామే నిలబడాలని వాళ్ళు భావిస్తారు. అప్పుడు రాష్ట్రం రాజకీయాల్లో మార్పు ప్రారంభమవుతుంది. అట్టి మార్పు కోసమే మేము కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చైతన్యవంతమైనటువంటి తెలంగాణ సమాజం, చైతన్యవంతమైన దిశగా రావడం కోసం, జీరో బడ్జెట్ పాలిటిక్స్ దిశగా ప్రజలు ముందుకు రావడం కోసం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తనంతట తానుగా తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తుంది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఉద్యమ పార్టీ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఉంది అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, ఇన్ని పార్టీలు ఉండగా మీరు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు అనుకుంటున్నారు? మీరు ఆదరించకపోతే మా వాళ్ళు ఎలా గెలుస్తున్నారు? మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా మామూలుగా ఎక్కడ బీ ఫారాలు ఇవ్వకపోతే లాస్ట్ మీ దగ్గరకు వచ్చి మీ ఫారం మీద గెలిచి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన పార్టీలో పని చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు మా పార్టీ బీ ఫామ్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒక రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి, రిజిస్టర్డ్ పార్టీ అని కాదు, ఒక ఎన్నికల గుర్తు కూడా వస్తుంది కాబట్టి. మంచి గుర్తు కూడా సింహం గుర్తు చేస్తారు. అంటే అది కూడా మా దగ్గరకు వచ్చేవాళ్ళు మేము ఎక్కడ బోర్డు పెట్టుకోలేదు, మేము ఎక్కడ ప్రకటన యాడ్ చేసుకోవటం లేదు, ప్రమోట్ చేసుకోవటం లేదు. మాకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నవాళ్ళు, మా సాన్నిధ్యం ఉన్నవాళ్ళు, మాతో రాజకీయ అనుబంధం ఉన్నవాళ్ళు, గతంలో మాతో పనిచేసిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఇచ్చాం తప్ప ఎక్కడ కూడా మేము ప్రచారం చేసి రమ్మని పిలిచి బోర్డు పెట్టి ఎవరికి ఇవ్వడం జరగలేదు. ఎందుకు ప్రచారం చేయలేదు పార్టీ కోసం? మీరు పార్టీ ప్రచారం చేయాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కానివ్వండి, బీజేపీ కానివ్వండి, 100,000 కోట్లతో వాళ్ళు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అంతటి ఆర్థిక పరిస్థితి, పైసలు లేకుండా కేజ్రీవాల్ కూడా ఢిల్లీ సీఎం అయింది కదా. పైసలు లేకుండా కేజ్రీవాల్ సీఎం కాలేదు. ఆయనకు వచ్చేటువంటి మనీ అంటే ఆయనకు వచ్చే విరాళాల వెల్లు అని చూసినప్పుడు వాళ్ళు కూడా అలా చేయొచ్చు కదా తెలంగాణలో. మరి అంటే తెలంగాణ ఉద్యమ సమాజం లోపల తెలంగాణ ప్రజలకు అంత చైతన్యం వచ్చి మా పార్టీని గుర్తించి నేతాజీ పట్ల అభిమానంతో, నేతాజీ మీద ఆశయ గౌరవంతో ఎవరైనా ముందుకొచ్చినాడు అది సాధ్యపడుతుంది. అప్పటి వరకు అసలు చాలామందికి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది ఒకటి ఉంది అని, అది నేతాజీ పార్టీ అని చాలామంది తెలియదు. అది తెలపడం కోసమే మేము ఎన్నికలను ఎత్తగడగా వాడుకుంటున్నాం. ఒక పార్టీ ఉంది, అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ, వారు స్థాపించారు, వారి ద్వారా ముందుకెళ్ళాలి. అటువంటి నేతాజీ ఫిలాసఫీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇంకో పార్టీకి ఓటేయ్యరు, ఇంకో పార్టీ వైపు మళ్ళరు. దేశ యువత ఎవరు కూడా నేతాజీని ఒకసారి భగత్ సింగ్ను చూసిన తర్వాత చిత్రమైన విషయం ఏంటంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపిస్తే ఈ పార్టీకి ఉన్న యువజన విభాగం ఆల్ ఇండియా యూత్ లీగ్ను భారత నవజవాన్ సభ పేరుతో భగత్ సింగ్ గారు స్థాపించారు. అంటే ఇంతటి ఔన్నత్యం ఉన్నటువంటి పార్టీ, ఇంతటి దేశభక్తి కలిగినటువంటి పార్టీ, దేశం లోపల స్వాతంత్రోద్యమ కాలం నుంచి పనిచేసినటువంటి రాజకీయ పార్టీగా, అన్నిటికంటే ముఖ్యంగా
1947 ఆగస్టు 15 అందరూ స్వాతంత్ర్యోత్సవ దినంగా అందరూ భావిస్తున్నారు. కానీ మా పార్టీ ఆ రోజు దేశ విభజన జరిగిన రోజుగాను మరియు పవర్ అధికార మార్పిడి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దినంగానే భావిస్తుంది. కానీ నిజమైన స్వాతంత్ర్యం అనేది ఈ దేశంలో రాజ్యాంగపరంగా 1950 రిపబ్లిక్ డే నుంచి రాజ్యాంగం అమలు జరిగినప్పటికీ కూడా నిజమైన స్వాతంత్ర్యం ఇంకా రాలేదు అనేటువంటి నమ్మకంతోనే మా పార్టీ ఉంది. అసలు అప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, అప్పుడు స్వాతంత్ర ఉద్యమటైన కూడా. సో కాంగ్రెస్ పార్టీ ఉండగా అసలు సుభాష్ చంద్రబోస్ గారు నిజంగా మరి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఎందుకు స్థాపించారు, కారణం ఏంటి? 1939లో అంటే అంతకుముందు సుభాష్ చంద్రబోస్ గారు 38లో హరిపుర కాంగ్రెస్ యునానమస్గా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. తర్వాత మళ్ళీ వచ్చే 39 సంవత్సరం లోపల త్రిపురి కాంగ్రెస్ లోపల ఎన్నికలు జరిగాయి. అంటే యునానమస్ ఇవ్వడానికి కాకుండా గాంధీ నేతాజీ యొక్క దూకుడును అరికట్టాలనే ఉద్దేశంతో, తనను కొద్ది తగ్గించాలనే ఉద్దేశంతో పట్టాభి సీతారామయ్య గారిని పోటీలో పెట్టడం వల్ల ఆ పోటీలో గాంధీ అభిమతానికి విరుద్ధంగా నేతాజీ సుభాష్ చంద్ర గారు ఎన్నికయ్యారు. ఎన్నికైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గాంధీ గారు ఆ విషయంలో కలత చెంది సహాయ నిరాకరణ ప్రారంభించారు. అతని అనుయాయులైనటువంటి నేత నెహ్రూ కావచ్చు, సర్దార్ పటేల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరు కాకుండా సుభాష్ చంద్రబోస్కు సహాయ నిరాకరణ చేయడంతో తాను సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ యొక్క ఇష్టాన్ని కాదనలేక, గాంధీ గారిని బాధ పెట్టడం ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తాను ఫార్వర్డ్ బ్లాక్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫార్వర్డ్ బ్లాక్ కూడా మొట్టమొదట కాంగ్రెస్ పార్టీలో అనుబంధ విభాగంగానే ప్రారంభమైంది. ఆ తర్వాత 1940 జూన్ 18న కమ్ టు నాగ్పూర్ అని పిలిచి ఆల్ పవర్ టు ద ఇండియన్ పీపుల్ అని ఒక స్లోగన్ ద్వారా, నినాదం ద్వారా దేశంలో ఉన్నటువంటి యువతనందరినీ అక్కడికి పిలిచి జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీగా దీన్ని ఏర్పాటు చేశారు. ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇది అఖండ భారతానికి ఉద్దేశించి పెట్టిన పార్టీ తప్ప ఇప్పుడున్నటువంటి పార్టీ కాదు. అఖండ భారతం కోసం ఆల్ ఇండియా ఫార్వర్డ్ అనే, అంటే బ్లాక్ అంటే ముందుకు దూకే సమూహం అనమాట, ఒక దళం. వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగే సమూహంగా ఒక దళంగా ఉండాలని, అదే ఆనాడు దేశం ఉన్నటువంటి ఉత్తేజపరితమైన ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణంలో స్వాతంత్రోద్యమ కాంక్షతో రగిలిపోతున్నటువంటి ఆవేశవంతమైనటువంటి యువత కోసం ఈ పార్టీని వారు ఏర్పాటు చేశారు. ఈ పార్టీ కూడా 16 రోజుల వ్యవధిలోనే పార్టీ యొక్క కార్యక్రమాలను చూసి తట్టుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం పార్టీని నిషేధించి సుభాష్ చంద్రబోస్తో పాటు దేశం ఉన్నటువంటి ఫార్వర్డ్ బ్లాక్ నాయకులందరినీ జైలులో కుక్కారు. అక్కడి నుంచి గృహ నిర్బంధంలోకి వచ్చి అక్కడి నుంచి వారు అదృశ్యమై జర్మనీ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి సింగపూర్లో ప్రవాస భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి తన యొక్క కార్యకలాపాలు స్వాతంత్రోద్యమ ఆంక్షను ప్రపంచానికి చాటారు. అంతటి ఔనిత్యం గల ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని మరి తెలంగాణలో విస్తరించలేకపోవడానికి కారణం ఏంటి అసలు? అంటే ఒకటి, ప్రముఖంగా ప్రధానంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి క్రియాశీలకంగా ఉండటం, ఒక ఉద్యమ పార్టీగా తనకు గుర్తింపు ఉండటం, అదేవిధంగా భాజపా కేంద్రంలో అధికారం ఉండటం, కాంగ్రెస్ పార్టీ కూడా దశాబ్దాల తరబడి అధికారం ఉండటం, ఇవన్నీ జరిగినాయి. ఇవాళ ఇక్కడ తెలుగుదేశం పార్టీ లుప్తమైపోయింది రాష్ట్రంలో. అంతేందుకు, మా పార్టీకి సంబంధించిన వరకు మేము ప్రారంభించింది మొన్న మొన్ననే, అంటే ఇప్పుడే 2014లో ఒకసారి అది మొదటిసారి చేసినప్పుడు చందారు రామగుండంలో ఓడిపోయారు. తర్వాత 2018లో పోటీ చేసినప్పుడు మాకు గణనీయమైన ఓట్లు వచ్చాయి. అంటే మేము రాష్ట్రం అంతటా పోటీ అయ్యే స్థితిలో లేము, మాకున్న క్యాడర్ కానీ మేము కానీ రాష్ట్రం అంతటా పోటీ స్థితిలో లేము. అయితే ఇప్పుడు మేము మా యొక్క బలాన్ని పెంచుకోదలుచుకున్నాం, మా బలాన్ని పెంచుకుంటాం, రాష్ట్ర స్థాయిలో విస్తరింపజేయడానికి సంబంధించినటువంటి సాధనాలు సమకూర్చుకుంటాం, రాబోయే రోజుల లోపల అన్ని నియోజకవర్గాల లోపల కూడా మా అభ్యర్థి నిలబెట్టే విధంగా సింహం గుర్తు తరఫున నేతాజీ ఆశయాలకు అనుగుణంగా ఉండే అభ్యర్థులను మేము ఇప్పటి నుంచే మేము సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతి లోపల చాలామందిని మాతో సంప్రదిస్తున్నటువంటి యువతరానికి, మేమంటే యువత ఉస్మానియా విద్యార్థులే కావచ్చు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే కావచ్చు, న్యాయవాదులే కావచ్చు, డాక్టర్లే కావచ్చు, మహిళలు కూడా చాలామంది మాతో సంప్రదింపుల్లో ఉన్నారు. వీటన్నిటికీ అతీతంగా రాబోయే రోజుల్లో 2023లో కనీసం 60 స్థానాల్లో బలమైన అభ్యర్థులు నిలబెట్టాలని పార్టీ భావిస్తుంది. వీలైతే ఎక్కువ సంఖ్యలో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అయితే రాజకీయ పరిణామాలు నిరంతరం వేగంగా మారుతున్నాయి, సిద్ధాంతాలు మారుతున్నాయి, అనేక వైరుధ్యాల మధ్య అనేక భిన్నాభిప్రాయాల మధ్య తెలంగాణ సమాజం ఇవాళ కొట్టుమిట్టాడుతుంది. ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఒక బలమైన రాజకీయ పార్టీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ లుప్తమైపోయింది. కాంగ్రెస్ పార్టీ లుప్తం అంటే ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతను విస్మరించి తాను చేతులెత్తేయడం ద్వారా బీజేపీ
బలపడే పరిస్థితికి తీసుకొస్తుంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసి లుప్తమవుతుందో అక్కడ బీజేపీ పార్టీ ఎదుగుతుంది. అయితే బీజేపీకి దేశంలో కొండంత అండగా మోడీ నాయకత్వంలోని కేంద్రంలో అధికారం ఉండడం వల్ల బీజేపీ ఎదుగుదల కొంత కారణమైనా ఇప్పుడున్న మూడు సీట్లే కాదు, ఇంతకుముందు ఎక్కువ సీట్లు కూడా ఉన్నాయి బీజేపీకి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది సాధన సభ్యులు బీజేపీకి ఉండేవాళ్ళు, ఇవాళ కొత్తగా ముగ్గురు అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే బలాబాలాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మన తెలంగాణలో 100 సీట్లు బీజేపీ పోటీ చేసి ఒకటే గెలిచింది, మేము కూడా ఒకటే గెలిచినాం. అంటే ఇద్దరం ఈక్వల్, బలం అంటే బలం ఈక్వల్ అని అనలేదు. అంటే ఎవరైనా చూసినప్పుడు సంఖ్యాబలంగా చూసినప్పుడు ఇద్దరు చెరో పార్టీకి చెరో ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇద్దరు ఈక్వల్ అనుకోవచ్చు, కానీ మేము అలా అనడానికి మేము సాహసించలేం. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు మాకు తెలుసు. బీజేపీకి రాష్ట్రంలో ముందు భవిష్యత్తు ఉంటుందని అందరూ అనుకుంటున్నారు, కానీ దేశ రాజకీయాల్లో కార్పొరేటీకరణ నేపథ్యంలో రైతులపై జరుగుతున్న దమనకాండ నేపథ్యంలో ఆదానీ అంబానీలకు కట్టబెడుతున్నటువంటి సంపద కట్టబెడుతున్న నేపథ్యంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు కావచ్చు, వంట గ్యాస్ ధరలే కావచ్చు, ఇవాళ దేశం నిరుద్యోగంలో విషయంలో కావచ్చు, ప్రతి విషయం లోపల విఫలమవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిస్థితులు, రేపు రాబోయే యూపీ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పడే ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎటువంటి అవకాశం ఇవ్వదని మా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ముఖ్యంగా ఇవాళ గెలిచినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నిజామాబాద్లో గెలిచిన బీజేపీ, ఈవెన్ హుజరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ కూడా ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేతులెత్తేయడం ద్వారా మాత్రమే సాధ్యపడింది తప్ప బీజేపీ సొంత బలంతో కాదు. అయితే మా పార్టీ వరకు వచ్చే వరకు మా పార్టీ యొక్క గుర్తుతో పాటు అభ్యర్థుల యొక్క వ్యక్తిత్వం, అభ్యర్థుల యొక్క సామర్థ్యం కూడా ప్రధానమైనని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కేవలం ఇవాళ ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా, అది టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరే రాజకీయ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు, వ్యక్తుల యొక్క సామర్థ్యము, సామాజిక హోదా, ఆర్థిక స్థితిగతులను, ప్రజల్లో ఉన్న ఆదరణను బట్టి మాత్రమే గెలుపోవటం సాధ్యపడుతున్నా తప్ప ఒక రాజకీయ పార్టీ తమంతట తాము ప్రజల ముందుకు వెళ్ళి వారికి సేవ చేసి తమ భావాలను, అభిప్రాయాలను, భావజాలను వ్యాప్తి చేసి తద్వారా ప్రజామన్నన పొంది తాము పెట్టిన కార్యకర్తను గెలిపించుకునే స్థితిలో టీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు, మేము కూడా లేము. కానీ ఎందుకంటున్నా అంటే ఒకవేళ నిజంగానే టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు, రాష్ట్ర సాధకుడు, ఒక దార్శనికుడు, గొప్ప దార్శనికుడైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా వారి పార్టీ అభ్యర్థి, పార్టీ తరఫున పెట్టిన అభ్యర్థి గెలవలేకపోయారు హుజరాబాద్లో. హుజరాబాద్లో కాదు, ఎక్కడైనా ఒకవేళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రజల్లో బలం ఉంటే నామా నాగేశ్వరరావు గారు అవసరం లేదు, అక్కడ కాల్వ వెంకటేష్ నేత అవసరం లేదు, అంటే ఇతర రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి అవసరం లేదు. అదేవిధంగా బీజేపీకి బలం ఉంటే వారు ఈటల రాజేందర్కి పిలిచి టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ తమ పార్టీ బీజేపీ కార్యకర్త ఏ పార్టీ బలంగా లేదంటారు. రాజకీయంగా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏవి కూడా ప్రజల్లో బలం లేవు, ప్రజల్లో అన్ని పార్టీలు విశ్వసనీయత కోల్పోయినటువంటి రాజకీయ పార్టీలే. కాకపోతే తాము అండదండలతో, అధికార బలంతో, ఆర్థిక బలంతో మాత్రమే సామాజికంగా సంఘంలో ప్రధానంగా ఉన్నటువంటి ఆర్థిక సామాజిక హోదా కలిగినటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకోవడం ద్వారా, తమ పార్టీల అభ్యర్థులను పెట్టుకోవడం ద్వారా మాత్రమే రాజకీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకుంటున్నాయి తప్ప ప్రజా బలంతో మాత్రం కాదని స్పష్టంగా చెప్పగలం. మరి ఈ పరిణామాల నేపథ్యంలో మరి ఫార్వర్డ్ బ్లాక్ ఎలా ముందుకు వెళ్తుంది? ఎస్, ఫార్వర్డ్ బ్లాక్ కూడా ప్రజల ముందుకు ఒక పార్టీగా వెళ్తుంది, రాజకీయ పార్టీ వెళ్తుంది, జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి తెలియజేస్తుంది. అయితే మేము కూడా బలమైన అభ్యర్థుల వేటలోనే ఉన్నాం. ఆ బలమైన అభ్యర్థులు బీజేపీ, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఇతర రాజకీయ పార్టీలటువంటి నాయకుల మీద ఆధారపడ్డప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, అధికారం ఉన్నటువంటి ఉద్యమ పార్టీ కూడా, కేసీఆర్ లాంటి మహోన్నత నాయకుడు కూడా ఇతర రాజకీయ పార్టీల నాయకుల మీద ఆధారపడ్డప్పుడు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న పార్టీ మీరు కూడా ఆధారపడుతున్నారు. మేము ఎవరన్నా తీసుకోవాలి, వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతారు? వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గర అధికారం ఉందని పోతారు, వాళ్ళ గుర్తు బలంగా ఉందని పోతారు, డబ్బులు ఉన్నాయని పోతారు, సిద్ధాంత బలం ఉందని పోతారు, ఆర్థిక బలం ఉందని పోతారు, అధికార బలం ఉందని పోతారు. మరి మీ దగ్గర మా దగ్గర నేతాజీ ఉన్నారు, సింహం ఉంది. ఓకే, మా దగ్గర నేతాజీ ఉన్నారు, సింహం ఉన్నారు, కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు. అదే కేసీఆర్ లాంటి నాయకుడు మాకు లేడు, మోడీ లాంటి నాయకుడు మాకు లేడు, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. కానీ సుభాష్ చంద్రబోస్ను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా సంవత్సరాల దశాబ్దాల నుండే పాఠ్య పుస్తకాల నుంచి కూడా తొలగించి వేసేటువంటి నీచ స్థితికి దిగజారింది ప్రభుత్వాలు. సుభాష్ చంద్రబోస్ లాంటి మహోన్నత నాయకుని యొక్క చరిత్ర, ఆదర్శవంతమైనటువంటి జీవితం, స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని ఈ దేశ యువతకు తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు క్షుద్రమైన ఆలోచన విధానంతో దేశభక్తుల జీవితాలను, దేశభక్తుల చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా
గర్హనీయం. టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు కూడా బలమైన నాయకుల మీద ఆధారపడుతున్నాయి. ఆ నాయకులు కూడా వాళ్ళకి ఏ పార్టీలతో నిజంగా బెనిఫిట్ ఉంటుందో ఏ పార్టీ అయితే లాభం ఉంటుందో ఆ పార్టీలో చేరుతున్నారు. పార్టీ ఫిరాయింపులు బాగా జరుగుతున్నాయి. పార్టీ ఫిరాయింపులు చట్టం ఇంకా ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరి ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది బలంగా ఉండాలా? మీ వైపు నాయకులు రావాలన్నా బలంగా ఉండాలా మీ పార్టీ కూడా? మరి మన పార్టీ బలహీనంగా ఉంది తెలంగాణలో. తెలంగాణలో పార్టీ బలహీనంగా ఏం లేదు, ఆర్థిక బలహీనతే తప్ప ప్రజా బలహీనత లేదు. ముఖ్యంగా ఫిరాయింపులు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటువంటి ఊహించి కూడా మేము ముందు నుంచే వీటి పట్ల మాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది. మేము ఒక పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. ఇతర రాజకీయ పార్టీల నాయకులు కూడా నిరాదరణకు గురైన వాళ్ళు, అర్హత ఉండి సామర్థ్యం ఉండి ప్రజాదరణ ఉండి కూడా నిరాదరణకు గురైన వాళ్ళు లేదా అణచివేత గురైన వాళ్ళు మాత్రమే మమ్మల్ని సంప్రదిస్తున్నారు, మాతో కలిసి రావడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తించాలి, మా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా డబ్బు ఉన్న వాళ్ళే కాదు, ఆర్థికంగా బలవంతులు కాదు, కేవలం ప్రజలతో ఉన్నవాళ్ళు, ప్రజా సంబంధాలు ఉన్నవాళ్ళు, ప్రజల మధ్యలో ఉండి ప్రజా జీవితంలో ఉండి తమ ఏదన్నా కావాలనేటువంటి ఆశయం కోసం పనిచేసినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పార్టీ బలం అంటే బలాన్ని ఏ విధంగా కోలమానం, ఆర్థిక కోలమానమా లేకపోతే ఆర్థిక బలం ఉంటే ఆదుకునే శక్తి నాయకుడికి ఉండాలా? పార్టీ నాయకుడికి ఇప్పుడు మా పార్టీలో 10 మంది వస్తే ఆదుకునే శక్తి ఆర్థికంగా బలంగా ఉండాలా పార్టీ? ప్రజల్లో బలం ఉండాలి. ఈ మూడు ఖచ్చితంగా ఉండాల్సిందే పార్టీకి, ఏ పార్టీకైనా ఖచ్చితంగా ఉండాల్సిందే. మాకు ఇప్పటివరకు ఆర్థిక బలం సంతరించుకోలేదు, ఆర్థిక బలం సంతరించుకోలేదు కానీ కార్యకర్తల బలం ఎండుగా ఉంది. మా కార్యకర్తలు ఉన్నంత లోపల గత 10 సంవత్సరాల నుంచి మా పార్టీలోకి వచ్చిన ఏ కార్యకర్త కూడా తిరిగి ఇతర పార్టీకి వెళ్ళలేదు. ఎన్నికల్లో నిలబడ్డ వాళ్ళు వచ్చారు పోయారు, వాళ్ళు మళ్ళీ మాతో అయితే వాళ్ళు అధికారికంగా పార్టీ కూడా పార్టీ పరంగా కూడా టీఆర్ఎస్ అసలు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒకటి ఉందనేదే తెలంగాణ ప్రజల్లో పూర్తి తెలియదు. ఇంకా తెలియదు, తెలియకపోవడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే బలమైనటువంటి పక్షాలు ఉన్నాయి, బలమైన పక్షాల పైన మీడియా కూడా అంటే నన్ను నేను చెప్పుకోవాలంటే కూడా నా గొంతెత్తి బయలంగా అరవాల్సిన పరిస్థితి ఉంది. నాకు మైక్ ఉంటే తప్ప నేను నా మాట గొంతు వినబడదు, నా గొంతు నాలోనే ఉండిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మా గొంతు బలంగా వినిపించాలంటే ప్రధానంగా మీడియా. ఈ మీడియా ఈ రాష్ట్రంలో కాదు జాతీయ స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండాల్సినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ మాట్లాడితేనే మీడియా పట్టించుకోవటం లేదు. అంటే మీరు గమనించాలి వాస్తవంగా ఇవాళ మొదటిసారి మొదటిసారి మీరు వచ్చి చూస్తున్నారు ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తాము ఎవరిని ప్రమోట్ చేయాలనుకుంటే వాళ్ళు ప్రమోట్ చేస్తుంది మీడియా, లేదా అంత ఎత్తున. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారు జనసేన పార్టీ పెట్టారు, వారు ఒక సినీ నటుడు, గొప్ప నటుడు, చిరంజీవి సోదరుడు. తన రాజకీయ పార్టీకి వారికి మాకు చూసుకున్నప్పుడు వాళ్ళకి ఒక సీట్ రాలేదు, మిగతా ఒక సీట్ వచ్చింది కాదు. వారికి మేము చూసుకున్నప్పుడు అస్థిమశకాంతర భేదం అంటే ఏనుక్కి దోమకు ఉన్నత ఉంటుంది, అంటే వాళ్ళ ఆకాశం అయితే మేము భూమి పాతాలలో ఉన్నాం. అయినప్పటికీ వారు లార్జ్ నెంబర్లో పోటీ చేస్తే వారికి వచ్చింది ఎంత, 18 మంది కౌన్సిలర్లు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో అది కూడా లేదు, తెలంగాణ బోణిగుట్టలో. కానీ మేము అతి తక్కువ మందిమే, అంటే 100-200 మందిని పోటీ చేస్తే 100 మందిని గెలిచామే, మరి బలం ఉన్నట్ట లేనట్ట మీరు చెప్పండి. ఒక 100 మంది పోటీ చేస్తే 50 మంది గెలిచినప్పుడు బలం ఉన్నట్ట లేనట్ట, అది కూడా దట్టు ఎవరి మీద, టీఆర్ఎస్ మీద. మా అభ్యర్థులు ఎవరైనా గెలిచారు అంటే టీఆర్ఎస్ పార్టీ మీద, అధికార పార్టీ మీద గెలిచారే తప్ప మరో పార్టీ మీద కాదు. అంటే ఒకవేళ ఇవాళ ఉన్నటువంటి మీడియా, ఈ రోజు ఉన్నటువంటి ప్రసార సాధనాలన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మాకు ఇస్తాయా? ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రాతినిధ్యం ప్రకారం 4వ స్థానంలో ఉన్నాం మేము. అంటే ఇది బలం అన్నట్ట బలహీనత అన్నట్ట, ఇంత బలంగా సంఖ్యాబలం, సంఖ్య నెంబరింగ్ ముఖ్యం అనుకున్నప్పుడు, నెంబర్ ప్రకారం చూసుకున్నప్పుడు మేము 4వ స్థానంలో ఉన్నాం, ఆర్థికంగా చూసుకున్నప్పుడు 10వ స్థానంలో ఉండొచ్చు. అయితే ఇవాళ మీడియా ప్రసార సాధనాలు ఎప్పుడన్నా మా మీద దృష్టి పెడుతున్నాయా, మరి వీళ్ళు ఇలా గెలిచారు ఇలా చేశారు, ఇట్లాంటి వాళ్ళకు కూడా మనం కొంత స్లాట్ ఇవ్వాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనే ఆలోచన ఏ పత్రికలకు ప్రసార సాధనాలకు ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు అంటే వాటికి మేము ఆనడం లేదు. ఎందుకు అనడం లేదంటే మేము అంత స్థాయిలో కార్పొరేటింగ్ స్థాయిలో మేము అంత డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో ఆర్థికంగా లేము కాబట్టి. ఒకవేళ ఉంటే మా చుట్టూ మా ప్రచారం కూడా పొద్దున్న లేస్తే మేము కూడా కనబడేవాళ్ళేమో, కనబడితే ప్రజలకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అంతెందుకు
ప్రతిపక్ష పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి 10 పార్టీలతో కలిసి మేము కార్యక్రమాల్లో కొనసాగినప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి సిపిఐ సిపిఎం నాయకుల గురించి ప్రస్తావిస్తది మీడియా తప్ప అదే కార్యక్రమంలో ఉన్న మా గురించి మీడియా మాట్లాడదు మీడియా మా కన్ను మా మీద పడదు ఎందుకంటే వాళ్ళకి మేము ఆనం కాబట్టి ఇది పరిస్థితి అంటే ప్రచారంలోకి రావాలి అంటే మా గొంతు పెద్దది కావాలి లేదా మాకు మైక్ అన్న కావాలి అటువంటి ఒకవేళ మైకులు మా ముందుకు వస్తే తప్ప మేము తెలంగాణ సమాజంలో నలుమూలలకు విస్తరించలేము అందుకోసమే ప్రయత్నం చేస్తున్నాం ఒకటే మామూలుగా ఇప్పుడు ప్రధానంగా ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ పార్టీ మీద నమ్మకంతో రావట్లేదు పార్టీ సిద్ధాంతాలు నచ్చి రావట్లేదు సుభాష్ చంద్రబోస్ నచ్చి రావట్లేదు అని చాలా ఆరోపణలు బయట బాగా వినిపిస్తున్నాయి అసలు ఇది ఒక పార్టీని సుభాష్ చంద్రబోస్ స్థాపించాలని చాలామంది తెలియదు మీ పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది లాస్ట్ టైంలో టికెట్ రాని వాళ్ళు వస్తున్నారని అంటున్నారు ఆ సమయంలో కాపరేటర్ నుంచి కాపరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు సర్పంచ్ ఎంపీడీ జెపీడీస్ అందరూ కూడా మీరు 50,000 నుంచి ఒక 5 లక్షల వరకు మీరు పార్టీ ఫండ్ తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి పార్టీ ఫండ్ తీసుకుంటే తప్పేం కాదు నిజమేనా లేదు ఇంతవరకు ఈ ఆరోపణ సర్పంచ్ ఎంపీడీస్ జెపీడీస్ 50,000 కాడ నుంచి ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి వరకు ఒక 5 లక్షల వరకు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఈ రోజు తీసుకోవద్దని అంటే పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటారు లేదు పార్టీ ఫండ్ కోసం తీసుకోవాలి పార్టీ నడవాలి తీసుకోవాలి అది కూడా తప్పే అంటున్నా ఎందుకంటే ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే శాసనసభ్యులుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా కౌన్సిల్గా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు ఏ ఒక్కరైనా వీళ్ళు డబ్బులు తీసుకున్నారని కనుక వస్తే మేము నిలబడతాం ఇంతవరకు మా పార్టీని మేము ప్రచారం కోసమే ఎన్నికల్లో అభ్యర్థులు మాకు లభ్యతనే గగనం ఒక రాజకీయ పార్టీకి అభ్యర్థులు కావాలి ఇవాళ హుజూరాబాద్లో పార్టీ సిద్ధాంతాలు వచ్చి రావట్లేదు వాళ్ళకి లాస్ట్ కుటుంబం అధికార టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి వాళ్ళు ఖచ్చితంగా ప్రజల బలం ఉన్న నాయకులకి టికెట్ రాని పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చే బీఫారం అడిగితే మీరు డబ్బులు అడుగుతున్నారు పార్టీ కోసం అనేది ఆరోపణలు బయట డబ్బులు అడిగిన వాళ్ళు ఎవరు ఇచ్చిన వాళ్ళు ఎవరు అనేది రెండు ప్రధానమే ఓకే ఎవరైనా అడిగితే అడిగిన వాళ్ళు ఎవరు అనేది మొదట ప్రధానం డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు అనేది రెండో ప్రధానం అసలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా మా ముందుకు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీకి మేము కోరుకుంటున్నది స్పష్టత చేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక శాసనసభ్యుడు ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసి బీజేపీకి వెళ్తే అక్కడ పోటీ చేయడానికి టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి దొరకలేదు కాంగ్రెస్ పార్టీకి అక్కడ అభ్యర్థి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి అక్కడ అభ్యర్థి దొరకలేదు కరెక్ట్ అతి కష్టం మీద వెతుక్కొని వెతుక్కొని పెట్టుకున్నారు మాలాంటి వాళ్లకు అభ్యర్థి దొరకడమే గగనం మా రాజకీయ పార్టీగా ఫార్వర్డ్ బ్లాక్ రాజకీయ పార్టీగా ఉన్నంతలో పరిచయం ఉన్న ఎక్కువ ప్రచారం లేకపోయినా మా వద్దకు వచ్చేవాళ్ళు వ్యక్తిగతంగా మాతో సాన్నిధ్యం ఉండి రాజకీయ అవకాశం లేని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు గుర్తించి వారికి మేము బీఫామ్ ఇవ్వడం ద్వారా వారిని ప్రజాక్షేత్రంలోకి పంపి మా పార్టీ ఉనికిని చాటుకోవడం కోసం మేము ఎంచుకున్న వ్యూహం మాత్రమే అది అంతేగాని వారెవరు వస్తే అంటే మా దగ్గరికి ఎందుకు అనేక పార్టీలు ఉన్నాయి డబ్బులు ఇచ్చి తీసుకొని టికెట్లు ఇచ్చే పార్టీలు చాలా పార్టీలు ఉండొచ్చు కానీ మా పార్టీ దగ్గర అటువంటి ప్రస్తావన ఎప్పుడు రాలేదు మా దగ్గరికి ఎవరైనా వస్తే మేమే ఖర్చు పెట్టాం మేమే టీదాయిస్తాం మేమే ఖర్చు పెడతాం మేమే బీఫామ్ ఇస్తాం మా కనీసం మేం బీఫామ్స్ కానీ చేసి స్టాంపులు చేసినటువంటి జిరాక్స్ ఖర్చులు కూడా మా మీదే పడతాయి తప్ప మేము ఎవరి దగ్గర ఇంతవరకు తీసుకోలేదు అటువంటి పరిస్థితి ఉండదు కాకపోతే రాబోయే రోజుల్లో మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా అన్ని రాజకీయ పార్టీలు తమ యొక్క తీసుకోవడం తప్పని పార్టీ తీసుకోవడం తప్పని నిధులు తీసుకోవాలి పార్టీ ఫండ్ తీసుకోవాలనేది పార్టీ బహిరంగ అడిగే అవకాశం ఉంది తీసుకునే అవకాశం కూడా ఉంది మాకు కానీ ఆ ప్రయత్నం ఇంతవరకు చేయలేదు ఇంతవరకు పార్టీ ఆ ప్రయత్నం చేయలేదు ఒకవేళ మేము డబ్బులు అడిగితే వాళ్ళు మా క్యాండిడేట్ కూడా ఉండకపోవచ్చు వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చే కంటే మేము ఇంకో దగ్గర పోతాం అంటారు అంటే పరిస్థితి చెప్తున్నా మా బీఫామ్ అప్పటికి మా సింహం కూడా అంత ప్రాచుర్యం కూడా రాలేదు మొదట వీళ్ళు పోటీ చేస్తేనే ప్రచారానికి వచ్చింది వీళ్ళు పోటీ చేయడం వల్లనే వాళ్ళ ఉనికిలోకి వచ్చింది వీళ్ళు పోటీ చేయకపోతే మా పార్టీకి ప్రచారం కూడా లేదు అంటే అప్పటికి మేము మార్కెటింగ్ మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోలేదు కాబట్టి మా ప్రచారం లేదు కాబట్టి మేము ఎవరికన్నా వెళ్ళి ఏదైనా మార్కెట్ లోపల విలువ ఉంటేనే డిమాండ్ ఉంటేనే దానికి విలువ అసలు డిమాండే లేని దానికి విలువ ఎవరు పెడతారు అట్లనే మా పార్టీకి మొదట 2018కి ముందు ఎలాంటి ప్రచారం లేదు 2018లో జరిగిన ఎన్నిక 18 తర్వాత జరిగిన ఎన్నికల ద్వారానే మాకు ప్రచారంలోకి వచ్చాం ఇవాళ మేము ప్రచారంలో మా పార్టీ ప్రచారంలోకి వచ్చింది కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఫార్వర్డ్ బ్లాక్ గురించి చర్చ సాగుతుంది ఇదే పరిస్థితిలో మేము ముందు రాబోయే రోజుల్లో వచ్చే రోజుల్లో మా పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మా పార్టీ క్యాడర్ ఉన్న చోట మా పార్టీ క్యాడరే పోటీ చేస్తుంది మా పార్టీ క్యాడర్ లేని చోట ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే
ఖచ్చితంగా అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మీరు అన్నారు తీసుకుంటే తప్పు లేదని, ఎవరైనా ఇస్తే తీసుకుంటామేమో, కానీ పార్టీ ఎప్పుడు ఎవరిని అడగదు. అడిగి అది సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాన్ని కూడా, అంటే సుభాష్ చంద్రబోస్ కూడా తన ప్రవాస భారతీయుడిగా ఉండి ప్రవాస భారతీయ ఏర్పడిన డబ్బులు అడిగాడు, ప్రజల నుంచి విరాళాలు స్వీకరించారు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు వరకు వారోళ్ళకి పార్టీ ఏ ఒక్కరి దగ్గర అర్ధ రూపాయి కూడా తీసుకోలేదు. ఇది గంటాపథంగా చెప్పగలను. ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పచ్చు, మీ ద్వారా చెప్తున్నా. మీ ద్వారా ప్రకటించేది ఏంటంటే ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉంటే మేము ఇచ్చామని చెప్పచ్చు, కానీ పార్టీ ఎవరిని ఎప్పుడు డబ్బులు అడగలేదు. కాకపోతే మాకు రామగుండంలో మాత్రం కొంత ప్రచారం ఉంది. రామగుండం లోపల మా పార్టీ కార్పొరేటర్లు గెలిచారు, గెలిచిన కార్పొరేటర్లు టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారు. అటువంటి చోట మిమ్మల్ని అడిగి మద్దతు ఇచ్చారా? వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని అడిగి మద్దతు ఇచ్చారు. పార్టీ ప్రకటించింది, పార్టీ స్వయంగా ప్రకటించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు స్వయంగా టీఆర్ఎస్ పార్టీకి మేయర్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వమని పార్టీ ప్రకటించింది, అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో మీకు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని ఫండ్ ఇవ్వలేదు, ఫండింగ్ చేయలేదు? పార్టీ ఫండ్ కాదు, కనీసం వాళ్ళతో మేము మా ఎమ్మెల్యేతో మాట్లాడాము అంతవరకే. ఇంకెవరితో కూడా మాట్లాడాల్సిన అవసరం పడలేదు. అక్కడ కూడా మా అభిమతానికి అనుగుణంగా మేము కోరిన వ్యక్తికి డిప్యూటీ మేయర్ ఇచ్చాం, అది జరిగింది. మామూలుగా మీరు ఇయర్లీ 2-3 times ఫారిన్ కూడా వెళ్తారు, ఫారిన్ ట్రిప్ వెళ్తున్నారని అంటున్నారు, నిజమేనా? ఎందుకు వెళ్తారు మీరు ఫారిన్ ట్రిప్? లేదు, ఫారిన్ అక్కడ లేదు. నేను ఫారిన్ వెళ్ళాను, 3 times వెళ్ళాను, మొత్తం 4 times వెళ్ళాను. మొట్టమొదటిసారి అంతర్జాతీయ స్థాయిలో వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు దుబాయ్ జైళ్ళలో ఉన్న వాళ్ళను విజిట్ చేసి ఆ జైల్లో ఉన్న విడిపించడం కోసం మైగ్రేట్స్ రైట్స్ కౌన్సిల్ తరఫున నేను విదేశాలకు వెళ్ళాను, పార్టీ ప్రెసిడెంట్గా వెళ్ళాను. వెళ్ళి అక్కడున్న జైల్లో ఉన్న ఖైదీలతో మాట్లాడి వారిని విడిపించడానికి ప్రయత్నం చేశాము. అది వలస కార్మికుల హక్కుల సమస్య మీద వెళ్ళడం జరిగింది. రెండవసారి చైనా ప్రభుత్వ ఆహ్వానం మేరకు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్గా చైనా పర్యటనకు వెళ్ళాను. అది పూర్తిగా చైనా ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే. ఇక మూడవసారి దర్బన్, సౌత్ ఆఫ్రికా దర్బన్ వెళ్ళాము. అది WFTO వరల్డ్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ యొక్క మీటింగ్కు, కాన్ఫరెన్స్కు సౌత్ ఆఫ్రికా దర్బన్ వెళ్ళడం జరిగింది తప్ప మాకు రాజకీయాలు అంటే తప్ప ఎలాంటి వ్యాపారాలు అవన్నీ ఏమీ లేవు. అంటే ఇంక మీరు వామపక్ష పార్టీలకి సపోర్ట్ చేస్తారు? మీరు వామపక్ష పార్టీ ప్రజల్లో కూడా నిజంగా వామపక్షాలకు ప్రాచుర్యం తగ్గిపోయింది, కనీసం వాళ్ళకి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక్క స్థానం కూడా లేకుండా అయిపోయింది. మరి అటువంటి పార్టీలతో మీరు సాన్నిధ్యం ఎందుకు? ప్రజల్లో తిరస్కరించిన పార్టీలు వామపక్ష పార్టీ. ప్రజలు కాదు, వామపక్ష పార్టీలు అంటే మీకు ఇక్కడ క్లారిటీ, ఒక స్పష్టత ఉండాలి. వామపక్ష పార్టీలు దేశంలో రెండే ఉన్నాయి, CPA CPM కాదు, తెలంగాణలో చూసుకుంటే రెండే వామపక్ష పార్టీలు రెండే ఉన్నాయి, ఒకటి ఫార్వర్డ్ బ్లాక్, రెండోది ఆర్ఎస్పీ. ఓకే ఓకే. ఆర్ఎస్పీ అనే పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్, ఇవి రెండు మాత్రమే వామపక్ష పార్టీలు. మిగతావి దేశంలోనే కమ్యూనిస్టు పార్టీలు. ఓకే ఓకే. కమ్యూనిస్టు పార్టీలు అయిన సిపిఎం, సిపిఐ పార్టీలు, MCPI, CPML, న్యూ డెమోక్రసీ, SUCI లాంటి పార్టీలు, CPML లాంటి పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు. ఈ కమ్యూనిస్టు పార్టీలు మా పార్టీలతో జట్టు కట్టినప్పుడు వామపక్ష పార్టీలుగా పిలువబడతాయి. అలా కాని పక్షంలో వాళ్ళు కమ్యూనిస్టు పక్షాలే ఉంటాయి. అయితే చాలామంది తెలియక అలవాటులో పొరపాటుగా వామపక్షాలని మాట్లాడతారు. అంటే అలవాటులో పొరపాటుగా వామపక్షాలు అంటే కమ్యూనిస్టు పార్టీలను, ఆర్ఎస్పీ ఫార్వర్డ్ బ్లాక్, వామపక్షాలు. వామపక్ష పార్టీలు రెండే రెండు దేశాలు ఉన్నాయి, ఒకటి ఫార్వర్డ్ బ్లాక్, రెండోది ఆర్ఎస్పీ. ఈ రెండు మాత్రమే వామపక్షాలు. మిగతా పార్టీలు ఏమైనా ఉన్నాయి ఈ దేశంలో అంటే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మిగతా పార్టీలు, సిపిఎంఎల్ పార్టీలు కావచ్చు, న్యూడెమక్స్ కానీ, పూర్తిగా కమ్యూనిస్టు పార్టీలు. సో మీరు కమ్యూనిస్టు పార్టీతో మీకు సంబంధాలు ఉన్నాయి? కమ్యూనిస్టు పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలు భావ సారూప్యత దృష్ట్యా వామపక్ష పార్టీలకు, కమ్యూనిస్టు పార్టీలకు ఎక్కువ సారూప్యత ఎక్కువ. ఈ దేశంలో ప్రగతిశీల భావనతో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పోట్లాడే పార్టీల్లో వామపక్ష పార్టీలు, తర్వాత కమ్యూనిస్టు పార్టీలే ప్రపంచ స్థాయిలో ఉన్నాయి. ఇందులో బెంగాల్ లోపల, వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్లో సిపిఎం ఆధ్వర్యంలో ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్లో ఫార్వర్డ్ బ్లాక్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ. బెంగాల్లో కూడా వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల బెంగాల్లో 0 అయింది. అంటే సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఐ మొదటి నుంచి అక్కడ తక్కువ ఉంది. అక్కడ ఫస్ట్ పార్టీ సిపిఎం, సెకండ్ పార్టీ ఫార్వర్డ్ బ్లాక్, థర్డ్ పార్టీ ఆర్ఎస్పీ, ఫోర్త్ పార్టీ లెఫ్ట్ ఫ్రంట్లో సిపిఐ ఉంటుంది. అయితే లెఫ్ట్ ఫ్రంట్ అక్కడ ఇవాళ 0 అయింది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల.
అండ్ ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మరి బండ సురేందర్ రెడ్డి గారు అంటే మీరు కూడా మరి ఫ్యూచర్లో టీఆర్ఎస్ పార్టీలో కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశం ఉందా లేదా? లేదు, నూటికి నూరు శాతం. ఇంత ఇంత లెవెల్లో బరువును మెద పెడుకున్నారు. లేదు, మామూలు బాధ్యత కాదు. తెలంగాణలో మరి ఫార్వర్డ్ బ్లాక్ డెవలప్ చేయాలంటే కత్తి మీద సాము లాంటిది. ఆ పని మీ వల్ల అయింది అనుకుంటున్నారు మీరు? మీరు అనుకున్న గమ్యాన్ని చేరారనుకుంటే నమ్మకం మీకుందా? గమ్యానికి చేరాలనే లక్ష్యంతోనే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ నాయకుడిగా, రాజకీయవేత్తగా, ఒక కార్యకర్తగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అభిమానిగా, ఆరాధకుడిగా, ఒక ధీరోదాత్త చిత్తంతో నేతాజీ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని, నేతాజీని హృదయంలో నింపుకొని ఫార్వర్డ్ బ్లాక్ పనిచేస్తున్నాం గత 10 సంవత్సరాలుగా. రాబోయే రోజుల్లో కాదు, జీవితకాలం వరకు ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడిగానే, నేతాజీ అభిమానిగానే ఉండాలనేటువంటి ఆకాంక్షతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నేతాజీ యొక్క భావజాలం ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్తుందో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క పరిస్థితులు, అవగాహన, రాజకీయ ఫిలాసఫీ, నేతాజీ యొక్క ఫిలాసఫీ ప్రజలకు అందుతుందో, అప్పుడు ఇంకో పార్టీకి మనుగడ ఉండదు. అయితే అప్పటి వరకు ఆ కార్యాచరణ జరుగుతూ ఉండాలి. జరిగినప్పుడు మాత్రమే ప్రజల వరకు చేరేంత వరకు పోరాటం చేయడం మాత్రమే. సరే, అవకాశాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్లకు సమదూరం పాటిస్తున్నాం. సైద్ధాంతికంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా మాత్రమే, ప్రజా పరిపాలనా దిశలో మాత్రం కాదు, ఉద్యమ పార్టీగా ఉద్యమ సహచరులతో మాత్రమే సాన్ని సంబంధాలు ఉన్నాయి తప్ప మిగతా విషయాల్లో టీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తున్నాం. అంటే ఇప్పుడు తెలంగాణ విషయంలో మనం హుజూరాబాద్ ఎలక్షన్కి ఎంత ఖర్చు అని తెలుసా మీకు? ఎంత ఖర్చు పెట్టారు? 1000 కోట్లు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఎవరైనా సరే, టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 100 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఆ పోటీని తట్టుకుని మీరు ముందుకెళ్ళాలంటే అందుకే ఆ పోటీలో మేము లేము. కానీ పోటీలో లేకపోతే మరి ఎలా ప్రజలకు వెళ్ళాలనుకుంటున్నారు మీ దగ్గర యాక్షన్ ప్లాన్? సార్వత్రిక ఎన్నికల్లో, సార్వత్రిక ఇది ఉప ఎన్నిక, ఈ జరిగిన హుజూరాబాద్లో వచ్చిన ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత అభిజాత్యం వల్ల ఏర్పడింది. వారి వారి దురహంకారాల ఫలితంగా ఏర్పడే ఎన్నిక, అందులో ప్రజలకు సంబంధం లేదు. అందులో ప్రజలను వీళ్ళు అమాయకులైన ప్రజలను వాళ్ళ యొక్క మనోభావాలతో వీళ్ళిద్దరు ఆడుకున్నారు. ఆవేశకాలు రెచ్చగొట్టి ఒకరి పట్ల ఒకరు పెట్టగొట్టి వారికి వారు తమను తాము రక్షించుకునే పరిస్థితుల్లో ఒకరి మీద ఒక దుమ్మెత్తి పోసుకున్నారు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది ధన రాజకీయాలు ఎంత దుర్మార్గ స్థితికి తీసుకువెళ్ళాయి అనడానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక దృష్టాంతం. హుజూరాబాద్ ఎన్నికను చూసుకొని అన్ని రాజకీయ పార్టీలు కనువిప్పు కావాలని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకని రాబోయే రోజుల్లో 0 బడ్జెట్ పాలిటిక్స్. మేము ఒకటి అడగదలుచుకున్నాం, ఎవరు ఓటుకు రూపాయి ఇవ్వం, రూపాయి తీసుకోకుండా ఓటేస్తే ధైర్యం ఉందా అని మాత్రం ప్రజలను అడగాలనుకుంటున్నాం. డబ్బు తీసుకోకుండా ఓటేసే ధైర్యం ప్రజలకు ఉన్ననాడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళుతుంది. అంతవరకు ధన రాజకీయాలే ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం. ఇట్టి ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చిన ఘనత మాత్రం కేసీఆర్కే చెల్లుతుంది. ఆ తర్వాత కేంద్రంలో ఉన్న మోడీ షాక్ మాత్రమే చెల్లుతుంది. అంటే మీ అది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఎప్పటి వరకు తెలంగాణ అధికారులు తెద్దామనుకుంటున్నారు మీరు? అదొక నిరంతర ప్రయాణం, గమ్యం కోసం నిరంతర పోరాటం, నిరంతర ప్రయాణం అవసరం. అది లక్ష్య సాధన వైపుగా ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. అది పలానా రోజు జరుగుతుందని చెప్పి, ఎందుకంటే మనమేమి జ్యోతిష్యులం కాదు, అదేవిధంగా అంచనాలతో పనిచేసినప్పుడు లక్ష్య సాధన వరకు ఎంతవరకు మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అనేది రాబోయే రోజుల్లో ప్రజా ఆదరణను బట్టి ఉంటుంది తప్ప మనకు మనం చెప్పలేము. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మన మార్పు కూడా అవసరం. ఆ లక్ష్యాన్ని చేరుకోలేమని తెలిసినప్పుడు మీరు ఇంకా అదే పార్టీలో ఉండటం అవసరం అంటారు నేను? లేదు, ఖచ్చితంగా మేము ఒక ఆదర్శం కోసం, ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం, అధికారం కోసం కాదు. ప్రజల్లో చైతన్యం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని అధికారమే పరమావధిగా మేము పనిచేయటం లేదు. అలాంటప్పుడు మాకు అధికారం మీద యావ లేనప్పుడు, మాకు ఎలాంటి స్వార్థం లేనప్పుడు, నిస్వార్థంగా ప్రజా జీవితంలో పనిచేసి కాస్త చైతన్యం తీసుకురావాలి ప్రజల హృదయాల్లో అనుకున్నప్పుడు, యువతలో మార్పు తీసుకోవాలనుకున్నప్పుడు, మాకు ఎలాంటి స్వార్థం లేనప్పుడు ఇంకో పార్టీకి వెళ్ళాలి, ఇంకో పార్టీ ద్వారా రాజకీయాలు కొనసాగించినటువంటి ఆలోచన మాకు మనసులో అసలు లేదు, ఉండదు కూడా. ఇప్పుడు షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పెట్టారు, కొండా విశ్వశెట్టి పార్టీ పెడతారంటున్నాడు, ఈటల రాజేందర్ కూడా పార్టీ పెడతారంటున్నారు, బీజేపీలో ఉన్నా కూడా, తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇన్ని పార్టీలు ఉండగా అధికారానికి దగ్గరలో ఉన్నాయి ఈ పార్టీలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన పార్టీలన్నీ కూడా డబ్బు ఆర్థికంగా బలపడ్డ పార్టీలు, ప్రజాబలం అంత కొంత ఉన్న పార్టీలు, ప్రజాబలం బాగా ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి, వీటన్నిటిని తట్టుకొని మీరు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరు ఎన్ని పార్టీలు పెట్టినా ఆలోచన గొప్పది, ఆశయం గొప్పది, నేతాజీ స్ఫూర్తి గొప్పది.
నేతాజీ స్ఫూర్తిని ఆలోచనను ఆశయాలను ప్రజల ముందు తీసుకెళ్లినప్పుడు ఈ ధన రాజకీయాలకు రాష్ట్రంలో చెల్లుచీటి ప్రజల్లో తీసుకెళ్లే నాయకుడు ఉండాలిగా. ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ప్రజాసంఘం అందరితో ముందుకెళ్తున్నారు, రేవంత్ రెడ్డి నిరుద్యోగ జంక్షన్తో ముందుకెళ్తున్నారు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ విజయగజన సభలో కూడా ముందుకెళ్తుంది, అధికార పార్టీ ఉద్యమ పడ ముందుకెళ్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిమ్లా పాదయాత్ర చేస్తుంది, మరి మీరు ఏం చేయకుండా మీ పార్టీ డెవలప్ అయింది ఇక్కడ? పార్టీ ఏం చేయకుండా అని ఎలా చెప్పగలుగుతారు? పార్టీ పరంగా మాకుండే ప్రణాళిక మాకుంది, మేము కూడా ప్రజల ముందుకు వెళ్తాం. అయితే వాళ్ళు సాగించేటువంటి విహారయాత్రలాగా మాత్రం కాదు. ఓకే, వారు విహారయాత్రలు సంగ్రామ యాత్ర కావచ్చు, శర్మిల గారి పాదయాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా విహారయాత్రలే. ఎందుకనంటే డబ్బుంది, వనరులతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు గతంలో చేసిన ప్రజాప్రస్థానం వేరు, చంద్రబాబు నాయుడు చేసిన మీకోసం వస్తున్నా అనే పాదయాత్ర వేరు. ఇవాళ వీళ్ళు చేస్తున్న వీళ్ళు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ ప్రమోషన్ కోసం తమను తాము పెద్ద నాయకులుగా అగ్రనాయకులుగా తీర్చిదిద్దుకోవాలని తమను తాము ప్రమోట్ చేసుకునే దిశగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. ఇకపోతే టీఆర్ఎస్ చేసేటువంటి వారు ఏ ప్రయత్నం చేసినా చేయకపోయినా వారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి చరిత్ర ఉంది, ఉద్యమ నేపథ్యం ఉంది, అధికారంలో ఉన్నారు. అంతేకాదు అధికారికంగానే 400 కోట్ల పార్టీ ఫండ్ ఉందని కేసీఆర్ గారు ప్రకటించారు. అంత స్థాయిలో ఏ రాజకీయ పార్టీ అయితే ఇప్పుడు లేదు. కరెక్ట్, మేము వారికి 400 కోట్లు ఉంటే మేము 400,000 కూడా లేవని చెప్తున్నాం మేము పార్టీకి. అయితే ఇది ఎట్లా? మా పార్టీ దగ్గర మాకున్న పాకెట్, మాకున్నటువంటి ఆశయం మేరకు మాకున్న పాకెట్ అనేది మేము పార్టీని నడుపుతున్నాం. అయితే ఆలోచన భావ సారూప్యత జాతీయ భావాలు కలిగిన ఒక రాజకీయ పార్టీ, ఆలోచన నుంచి మొలకెత్తినటువంటి ఒక రాజకీయ పార్టీ, ఆలోచన నుంచి ఒక విత్తనం నుంచి వృక్షం మొలకెత్తుతుంది, మొలకెత్తినది వృక్షంగా మారుతుంది. అదేవిధంగా మేము ఈరోజు తెలంగాణలో నాటిన విత్తనాలు, నాటుతున్న విత్తనాలే రేపు భవిష్యత్తులో వృక్షాలు అవుతాయి, మొలకలెత్తి వృక్షాలు అవుతాయి. ఆ స్థితి కోసం భవిష్యత్తు కోసమే ఆలోచించి పనిచేస్తున్నాం తప్ప తాత్కాలిక ప్రయోజనం కోసం మేము ఎలాంటి పని చేయటం లేదు. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ వనిక పైన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుచరులు ఆశయాలు ఆశయాలకు అనుగుణంగా జీవించేటువంటి ఉదాత్తమైన వ్యక్తులు, ధీరదత్తమైన వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి ముందు ముందు భవిష్యత్తులో అనేకటువంటి గొప్ప కార్యక్రమాలు, గొప్ప లక్ష్యాలు సాధిస్తారనే విశ్వాసంతో మేము పనిచేస్తున్నాం. నెక్స్ట్ ఎలక్షన్లలో అన్ని అసెంబ్లీ స్థానాలు, అన్ని పార్లమెంట్ స్థానాలు పోటీ చేస్తున్నాం మీ పార్టీ? దాదాపుగా అభ్యర్థుల కొరత అన్ని పార్టీలకు ఉంది, మాకు కూడా ఉంటే ఉండవచ్చు. కానీ ఆ కొరతను అధిగమించి 119కి 119 స్థానాల్లో పోటీ చేయనటువంటి ఆకాంక్ష మాత్రం పార్టీకి ఉంది. కానీ మిషన్ 60 అని బలంగా నిర్ణయించుకున్నాం, 60 స్థానాల్లో ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం. బలమైన అభ్యర్థులనే రాజకీయంగా, బలమైన అభ్యర్థులనే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలమైన అభ్యర్థులనే మేము 60 స్థానాల్లో పోటీ చేయించడానికి మేము కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. అంతకన్నా మించి వస్తే అభ్యంతరం లేదు, ముందుకెళ్తాం. కానీ కనీసం తక్కువలో తక్కువ 60 స్థానాల్లో పోటీ చేసి మిషన్ 60 23 అని మాత్రం అనుకుంటున్నాం. అసలు ఈ ఫార్వర్డ్ బ్లాక్ని తెలంగాణలో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఈ ఫార్వర్డ్ బ్లాక్ నిజంగా ప్రజల కోసం ఏం చేయాలనుకుంటుంది? ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వం చేసే కార్యక్రమాల కన్నా ఇంకా బెస్ట్గా ఏం చేద్దాం అనుకుంటుంది అసలు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ? ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్రంలో ఇవాళ సంక్షేమ పథకాల మీద ఆధారపడి ప్రజా జీవితం లోపల, ప్రజల లోపల ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్టేట్ అని ప్రకటించుకున్న కేసీఆర్ కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడి లబ్ధిదారులనే ఓటర్లుగా మార్చుకొని అధికారంలో చిరస్థాయిగా ఉండాలనుకుంటున్నారు. మరో 20 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటామని ప్రకటించుకున్నారు. నిజమే ఉండొచ్చు, ఎలా ఇతర పార్టీల నాయకులను కొనుక్కొనైనా, లేదా ఇవాళ బెంగాల్లో జరిపిన ప్రయోగమే బీజేపీ కనుక ఈ రాష్ట్రంలో చేస్తే, ఒక ఈటల రాజేందర్ను బీజేపీ తీసుకుంటే అక్కడ అభ్యర్థి దొరక్క ముచ్చెమటలు పట్టినాయి. మరి అదేవిధంగా బెంగాల్లో సువేంద్ర అధికారం తీసుకొని తృణమూల్ కాంగ్రెస్ మీద జరిపిన ప్రయోగమే బీజేపీ కనుక తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగిస్తే, మీ వద్ద ఉన్నటువంటి 100 మందిలో 20 మందిను 30 మందిను అభ్యర్థులను కనుక ప్రలోభాలకు లోను చేసి బీజేపీ టేకోవర్ చేస్తే, అక్కడ మీ అభ్యర్థులు ఎవరు? ద్వితీయ శ్రేణి నాయకత్వం లేని టీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలమే కదా. అటువంటి గడ్డు పరిస్థితిని తప్పించుకోవడానికి కేసీఆర్ ఏం చేస్తారో తెలియదు, కానీ మేము మాత్రం బలమైన అభ్యర్థులను రూపొందించుకునే దిశగా మేము ప్రణాళిక చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్, టీఆర్ఎస్, దాంతోపాటు కమ్యూనిస్ట్ వామపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట తనను తాను, అంటే పద్దశత్రువైన టీఆర్ఎస్ను, కేసీఆర్ను గుడ్డి వ్యతిరేకతతో బీజేపీని బలపరుస్తున్నారు. తమను తాము చేతులు ఎత్తేసుకొని పోరాటం నుంచి విరమించుకొని తమను తాము ఆత్మహత్య చేసుకొని బీజేపీని బతికిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి కూడా గడ్డు కాలమే.
కాంగ్రెస్ పార్టీ స్థానంలో బీజేపీ ముందుకు రావొచ్చని అందరూ భావించినప్పటికీ కూడా దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను మార్పులను గమనించినప్పుడు మోడీ షా నాయకత్వంలో జరుగుతున్న అనేక పరిణామాలు బీజేపీకి రాబోయే రోజులు గడ్డకాలమని ఉత్తరప్రదేశ్ ఎన్నికల ద్వారా అది నిరూపితమవుతుంది. నెక్స్ట్ తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటా మీరు? ఫార్వర్డ్ బ్లాక్ వస్తుందా లేదంటే టీఆర్ఎస్ కాంగ్రెస్? ఫార్వర్డ్ బ్లాక్ అధికారంలోకి వస్తుందని మేము చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే మేము ఇప్పుడిప్పుడే ప్రారంభం మొదలవుతున్న పార్టీ, ఇప్పుడిప్పుడే ప్రజల ముందుకు వెళ్తున్నాం. మేము అంత బలాన్ని సంతరించుకోవడానికంటే ఇంకో దశాబ్దం పట్టొచ్చు బహుశా. ఇంకో దశాబ్దం వరకు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మేము ఇంకో దశాబ్దం అచిరకాలంగా చిరకాల శ్రమిస్తే నిర్విరామంగా శ్రమిస్తే ఖచ్చితంగా దశాబ్ద కాలంలో మేము లక్ష్యాన్ని చేరుకుంటాం. మీరు బట్టి పార్టీ మారు? మారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీలో ఉంటారు? ఉంటాం. మరి అంటే ఇప్పుడు మామూలుగా ఈ పార్టీలను పక్కన పెడితే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తర్వాత వామపక్ష పార్టీ అనుకోవచ్చు, మీరన్న కమ్యూనిస్ట్ పార్టీ అనుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ కంటే బలహీనంగా ఉన్న పార్టీలే. అవును, టీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకులు అంటున్నారు. అవును, తెలంగాణ వచ్చింది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. అవును, నిజంగా మరి తెలంగాణలో అసలు ఇప్పుడు నేను చెప్పిన పార్టీలన్నింటికి నిజంగా స్థానం ఉందంటారా మీరు? నిజంగా ఈ పార్టీలు అన్నీ కూడా అధికారం రావడానికి ఈ అధికార టీఆర్ఎస్ పార్టీ చేసే ప్రభుత్వం చేసే కార్యక్రమాల కన్నా ఇంకా బేసుగు చేస్తారంటారు వాళ్ళందరూ కూడా? అంటే ఒకటి చెప్పొచ్చు, ఇంక చేయడానికి ఏముందంటారు నేను అసలు మామూలుగా? అంటే చేయడానికి చాలా ఉంది. ప్రజాస్వామ్యంలో అన్ని సంక్షేమ పథకాలు అయితే లాస్ట్ నిరుద్యోగాలు నిరుద్యోగులు కూడా నిరుద్యోగ బుద్ధిస్తారంటుంది కాదు, ఏది ఇచ్చినా తాయిలాలు పంచి అంటే పలహారాలు పంచి అది రాజశేఖర రెడ్డి కాలంలో ప్రారంభమైంది. గుడిలో ప్రసాదాలు పంచినట్టు పంచిపెట్టి ప్రజాధనాన్ని దుర్నిగపరిచి ప్రజలకు పంచిపెట్టి ఓట్లను లబ్ధిదారులుగా చేసుకోవడమే వీళ్ళ పని. రాజకీయ పార్టీగా ఏ పార్టీకైనా ఒక లక్ష్యం అది, ఒక మార్గం అది. అంటే ఆ ఎన్నికల్లో అవసరం, ఎన్నికల్లో లబ్ధి కోసం అదొక అవసరం అని భావించిన వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఎంతకాలం అధికారం ఉన్న లాభం ఏంటి? ఇవాళ తెలంగాణలో అధికారం పదవి ఇచ్చారు కదా సార్, అధికారం ఇచ్చారు, అధికారం ఉంది, వాళ్లకు వాళ్ళకు అనుకూలంగా అధికారాన్ని ఉపయోగించుకోవడమే తప్ప ప్రజల కోసం ప్రజా జీవితం ఉన్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అధికార వ్యవస్థలు. ప్రజలందరూ బాగున్నారు, ప్రజలందరూ బాగున్నారు అంటున్నారు. ఇప్పుడు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. బాగుంటే ప్రజలు బాగుంటే నిజంగానే కేసీఆర్ గారు చెప్పినట్టు ప్రజలందరూ బాగుంటే హుజూరాబాద్ ఎన్నిక ఫలితం అంత విరుద్ధంగా ఎందుకుంది? ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా వచ్చాడు, బీజేపీ అభ్యర్థిని కూడా టీఆర్ఎస్ అభ్యర్థులుగా పరిగణించారు కాబట్టి గెలిచింది అక్కడ. అంటే అలా కాదు, వ్యక్తిగత వ్యక్తిగత ఇమేజ్తో అనే కంటే కేసీఆర్ మీద గుడ్డి వ్యతిరేకతతో గెలిచారు అనుకోవచ్చు. కేసీఆర్ మీద వ్యతిరేకత గెలవలా, మా అభ్యర్థి మా ప్రాంతం వాడు, మా కష్టం వస్తే చెల్లించే స్పందించేవాడని ఇటు రాజేందర్కి వ్యక్తిగతంగా ఓటేసేవాడు గెలిచిండు. పాపం గెలుస్తానికి అవకాశం ఇచ్చిన అంతకంటే ఎక్కువ స్పందించేవాడే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా కూడా స్థానికంగా మొన్నొచ్చాడు ఆయన అక్కడ. అది మొన్నటి వ్యక్తి, ఇవాళ రోజు చేసేవాడు చేస్తాడు కానీ నిన్నటి వాడు చేయడని ఎలా చెప్పగలుగుతాం? ఇంతకంటే మెరుగైన ఫలితాలు ఇచ్చేవాడేమో. కళ్ళ ముందు ఉండు ఎడల రాజేంద్ర, కళ్ళ ముందు ఉన్నాడు కేకుండా కడప నుండి చేస్తారు. ప్రజలు ఎప్పుడు ఒకదానికి అలవాటు పడుతున్నారు. ఆ అలవాటు లబ్ధిదారులు ఏదైతే పెన్షన్లు ఆసరా స్కీములు లబ్ధి ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా అలవాటు పడ్డ మొహాలకు వేయాలనేటువంటి ఆలోచనే ప్రజా జీవితంలో తప్పు జరుగుతుంది, ప్రజాస్వామ్యంలో తప్పు జరుగుతుంది. ఇక్కడ కూడా కేసీఆర్ ఎంత ఖర్చు పెట్టాడు అనేది మీ అందరికీ తెలుసు. అంతకుమించి ఈటల రాజేందర్ గారేమి పిచ్చగాడు కాదు, ఈటల రాజేందర్ కూడా కోటీశ్వరుడు, అందులోనూ వేల కోట్లకు అధిపతి. అతను కూడా తన స్థాయిలో తనకు మించినటువంటి ఖర్చు పెట్టున్నాడు. అంటే ఎవరు ఖర్చు పెట్టకుండా ఊరికి మొత్తం కేసీఆర్ మొత్తం ఖర్చు పెట్టిండు, వేల కోట్లు గుమ్మరిచిండు, మేము మాత్రం సత్యపూర్తలు అని చెప్పడానికి వీల్లేదు. అంతకు రెట్టింపు ఖర్చు వీళ్ళు పెట్టారు, వాళ్ళు పెట్టారు. అక్కడ డబ్బు ఏరులై పారింది, మద్యం డబ్బు ఏరులై పారింది, నీళ్ల కంటే ఎక్కువగా డబ్బు ప్రవాహం ఎక్కువ జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ పెట్టింది అధికారికంగా దళిత బంధు స్కీమ్తో వేరే స్కీమ్లతో ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుడు కాక ఓటుకు 5,000 6,000 ఇటు ఇచ్చుడే కాకుండా ఉన్నప్పటికీ కూడా ఒక్కో చోట బీజేపీ కూడా అంటే ఈటల రాజేంద్ర గారు కూడా 15,000 నుంచి 3,000 నుంచి 7,000 నుంచి 10,000 వరకు ఇచ్చినటువంటి సంఘటనలు కూడా దృష్టాంతాలు కోకొల్లలు ఉన్నాయి. నిజంగా ఎన్నికల కమిషన్ కనుక పనిచేసినట్టయితే తమిళనాడులో టీటీవీ దినకరణ పోటీ చేసిన చోటనేమో ఎన్నికను రద్దు చేస్తారు, ఇక్కడేమో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎన్నిక రద్దు చేయలేదు. అంతే, వాస్తవంగా ఈ ఎన్నికను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. హుజూరాబాద్ ఎన్నికను ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని రద్దు చేయాల్సిన అవసరం ఉండింది.
కానీ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఒక పార్టీకి కొమ్ముగాయడం చాలా విచిత్రం మరి అసలు తెలంగాణలో ఫారవర్డ్ బ్లాక్ ని బలపెట్టడం చేయడానికి మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులైన యువతను దేశభక్తి ప్రేరితులైనటువంటి వాళ్ళను దేశం పట్ల ఆసక్తి ప్రజల పట్ల శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళను సంస్కారవంతులైనటువంటి వాళ్ళను ఏరి కోరి వాళ్ళ నేతాజీ ఆశయాలను భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిని వారికి కలిగించడం ద్వారా యువతను ఆకర్షించడం ద్వారానే యువతను పార్టీలో ఎక్కువ సంఖ్యలో చేర్చుకోవడం ద్వారానే మేము ముందుకు వెళ్తాం రాబోయే రోజుల్లో విద్యార్థులు ఇప్పటికీ మాతో మా పార్టీలో ఎక్కువగా స్టూడెంట్ బ్లాక్ పనిచేస్తుంది విద్యార్థులు ఎక్కువ ఆకర్షించబడుతున్నారు విద్యార్థుల నుంచే మాకు నాయకత్వం వస్తుంది ఇటువంటి విద్యార్థులు తెలంగాణలోని విద్యార్థులను విభిన్న గ్రామాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి విద్యార్థులను యువకులను మేము చైతన్యపరచడం ద్వారా పార్టీలో చేర్చుకొని తద్వారా పార్టీని బలోపేతం చేయడం ద్వారా ప్రజల ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ అంటే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది అది ఒక రోజుతో ఆగిపోయేది కాదు అంటే డప్పు కొట్టుకొని చెప్పుకుంటూ ప్రచారం చేస్తేనే కాదు ఊరేగింపుల ద్వారా ప్రకటిస్తేనే కాదు మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం రైల్ దగ్గరికి వెళ్తున్నాం మాట్లాడుతున్నాం యువతను కలుస్తున్నాం అది ప్రచారం చేసుకోవడం ద్వారా ఒక పద్ధతి ప్రచారం చేసుకోవడం ప్రచారం చేసుకుంటూ డప్పు కొట్టుకుంటూ చెప్పడం కంటే మేము ప్రశాంతంగా లో ప్రొఫైల్లో మాకు మేము పనిచేసుకుంటూ పోతున్నాం మరి మీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గురించి తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫార్వర్డ్ బ్లాక్ ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిన పార్టీ భగత్ సింగ్ ఆశయాల మేరకు నేతాజీ గారి ఆశయాల మేరకు భారతదేశ నేతాజీ మార్గంలోనే భారత పునర్నిర్మాణం అనేటువంటి సూత్రాన్ని కట్టుబడి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్రంలో పనిచేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ అభ్యున్నతికి అభివృద్ధికి ముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేయడానికి పార్టీ సిద్ధంగా ఉంది ఈ రాష్ట్రంలోని యువకులు విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు అందరూ కూడా ఆలోచించి ఈ యొక్క అవకాశాన్ని పార్టీ కలిగించి తద్వారా మాకు బలాన్ని చేకూర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నిజంగా ఫార్వర్డ్ బ్లాక్ నిజంగా ఫ్యూచర్లో తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్తుందో చూద్దాం సార్ అసలు మీ కుటుంబం నేపథ్యం సార్ మాది అంటే వాస్తవంగా మాది గ్రామీణ ప్రాంతం పోడూరు మా గ్రామం పోడూరు విలేజ్ కరీంనగర్ జిల్లా ఇప్పుడు జగిత్యాలలో ఉంది కుడిమ్యాల మండలం పోడూరు గ్రామంలో పుట్టాను మాది మధ్యతరగతి కుటుంబం మా నాన్నగారు వీడియోగా ఉండేవారు వారు 25 సంవత్సరాల క్రితం చనిపోయారు తర్వాత మాకిద్దరు సోదరులు ఒక సోదరి అందరికీ కరీంనగర్లోనే అందరి నివాసం వస్తుంటాం నాకు భార్య ఒక కుమార్తె ఉన్నారు మీరు ఈ ఫారవర్డ్ బ్లాక్లో చేయడానికి ప్రధాన కారణం ఏంటి అసలు ప్రధాన కారణం అంటే మొట్టమొదట నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి నేతాజీ అంటే అభిమానం వల్లమాల అభిమానం ముఖ్యంగా 2001 తెలంగాణ రాష్ట్రం స్థాపించినప్పుడు నేను కూడా జలదృశ్యంలో ఒక సభ్యుడిగా ఉన్నాను రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యదర్శిగా 2001 నుండి 2004 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించాను ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందో 2004 ఎన్నికల్లో నేనప్పుడు సైలెంట్ అయిపోయాను పూర్తిగా అంటే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నాను 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ నాయకత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నాకు వ్యక్తిగత స్నేహితుడైనప్పటికీ నేను టీఆర్ఎస్లో ఉన్న కారణంగా నేను పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరలేదు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తెలంగాణ ఉద్యమం ఎత్తున ఎగిసిపడుతున్న వేళ టీఆర్ఎస్ పార్టీకి అప్పటికే కేసీఆర్ గారికి 5 సంవత్సరాలు నేను దూరం గ్యాప్ ఏర్పడింది ఆ గ్యాప్లో ఉండి మళ్ళీ వెళ్ళి వారితో కలిసి పనిచేయడం ఇష్టం లేక ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 1950 నుంచి తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ పార్టీ ద్వారా ఒక రాజకీయ వేదిక ద్వారా మేము ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం మాకున్న పరిధిలో మాకున్న చైతన్య పరిధిలో మాకున్న పరిమితుల దృష్ట్యా మేము మా కాలాన్ని మా కార్యక్రమాలను విస్తరించుకుంటూ వెళ్తున్నాం నిజంగా ఇది పెద్ద బిగ్ టాస్క్ ఇది ఈ పవర్ బ్లాక్ అనేది బిగ్ టాస్క్ ఇది తెలంగాణలో ఎందుకంటే అధికార టీఆర్ఎస్ పార్టీని తట్టుకొని నిలబడాలా మరి ప్రతిపక్ష పార్టీని కాంగ్రెస్ బీజేపీని ఇంకా ఈ షర్మిల పార్టీని కొత్తగా వచ్చే పార్టీలు ఇప్పుడు ఆ బీఎస్పీ పార్టీ ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన 70 సీట్లు 70 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ పంపిస్తున్నట్టున్నాడు మరి నిజంగా పరిస్థితి ఉంటుందంటారు ఇక్కడ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భిన్నమైన పార్శ్వాలలో ఎన్నికల యుద్ధం జరగబోతోంది ఒకవైపున బీఎస్పీ మరోవైపున ఫార్వర్డ్ బ్లాక్ మరోవైపున కాంగ్రెస్ భాజపాలు ఇతర రాజకీయ పార్టీలు అనేకం కార్యక్షేత్రంలో ఎన్నికల రణంగంలో ఉండబోతున్నాయి అయితే ఇక్కడ
ప్రజాక్షేత్రంలో మేము ఒకటి రుజువు చేసుకున్నాం, ఫార్వర్డ్ బ్లాక్ ఒకటి రుజువు చేసుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీతో తలపడితే సింహం తప్ప మరొకటి గెలవడానికి కష్టమనే, సింహం సింగిల్గా వస్తుందా, సింహం సింగిల్గా వస్తుందనేది సినిమా డైలాగ్ అయినా సింహాల సమూహం ఏర్పడబోతుంది. ఎందుకంటే సింహం స్వభావరీత్యా ఒంటరిగా ఉండేది కాదు, స్వభావరీత్యా సమూహంగా ఉండాలని ఇష్టపడుతుంది. దీన్ని ఫ్రైడ్ అంటారు. అయితే ఈ రాష్ట్రంలో సింహాల సమూహాన్ని ఏర్పాటు చేయటమే ఫార్వర్డ్ బ్లాక్, అంటే ముందుకు సాగే దళం. అదేవిధంగా మేము సింహాల అంటే పార్టీలతో అన్ని పార్టీలు కలిపి ముందుకెళ్తారా మరి ఎట్లా? సాధ్యంత మట్టుకు ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు ఉండదు. ఏదైనా అవకాశం ఉంటే, అంటే మేము లేని చోట, మేము పోటీలో లేని చోట కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరైనా పోటీలో ఉంటే. కమ్యూనిస్ట్ పార్టీకి ఒక్కళ్ళు ఓటే లేదా, కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయింది, అయిపోయినా సిద్ధాంతం ప్రజలు తిరస్కరించిన పార్టీలో సిద్ధాంతం మంచిదే. ఆ కమ్యూనిస్ట్ పార్టీలు అడ్డుపెట్టుకుని ఒక్కొక్కరు వందల వేల కోట్లు సంపాదించారు. అది అవును. ఈ కార్పొరేటీకరణ జరిగిన నేపథ్యంలో పెద్ద కార్పొరేట్ సంస్థలు కమ్యూనిస్ట్ పార్టీని కాదు, ప్రపంచీకరణ నేపథ్యంలో ఒకటి వాస్తవం గుర్తించాలి, ప్రపంచీకరణ నేపథ్యంలో జరిగిన ప్రపంచవ్యాప్తంగా జరిగిన మార్పుల కారణంగా ఇవాళ కమ్యూనిజం విలువలు పతనమవుతూ దిగజారుతూ వస్తున్నాయని అందరూ భావించినప్పటికీ అజేయమైనటువంటి కమ్యూనిజం సిద్ధాంతాన్ని ఎవరు మార్చలేరు. ఒకటి, అన్నిటికంటే ముఖ్యంగా ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే బుద్ధిజీవులు అనేవాళ్ళు. ఇవాళ బుద్ధిజీవులు తమ యొక్క కర్తవ్యాన్ని విస్మరించడం వల్లనే ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. బుద్ధిజీవులు అనబడే కమ్యూనిస్టులు కనుక చిత్తశుద్ధితో కార్యాచరణకు పూనుకుంటే ఈ రాష్ట్రంలో సాధ్యం కానిది ఏదీ లేదు. ఇది ప్రగాఢంగా ఫార్వర్డ్ బ్లాక్ విశ్వసిస్తున్నది ఏంటంటే, బుద్ధిజీవులైనటువంటి కమ్యూనిస్టు నాయకులు కర్మానుసారి అని కాకుండా వ్యక్తిగత అభిజాత్యాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ఉండి కార్యాచరణకు రూపొందించుకుంటే ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు అజేయంగా నిలబడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే మీరన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరు పార్టీ పేరు చెప్పుకుని కోర్టు దంపించారు. ఈరోజు వాళ్ళు కూడా బిజినెస్లు ఉన్నాయా, భూ కబ్జాలు పాల్పడుతున్నారు, ఆఫీసులు పెడుతున్నారు, ధనదోపిడి పాల్పడుతున్నారు, చందాలు పాల్పడుతున్నారు, కాంట్రాక్టర్ల నుంచి ధనదోపిడి చేస్తున్నారు. ఇటన్నీ చేయటం వల్లనే ప్రజలు ఎక్కువగా ఆదరించలేకపోతారు కమ్యూనిస్ట్ పార్టీని. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చెప్తున్న ఓడించే పరిస్థితి అసలు లేదు. అంటే అవును, వాస్తవమే. ఎవరో కొద్ది మంది కాదు సార్, పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి వాళ్ళు మీకు పేర్లు చెప్పకూడదు కానీ నేను ఇప్పుడు కొంతమంది ఉన్నారు సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీని డెవలప్ చేసింది వాళ్ళే, ఆగం చేసింది వాళ్ళే. కమ్యూనిస్ట్ పార్టీని అడ్డం పెట్టుకొని ప్రభుత్వంతో చీకటి ఒప్పందాలు తీసుకొని అట్లా డబ్బులు పంపించారు, పార్టీని అడ్డు పెట్టుకుని ఎట్లా డబ్బులు పంపించారు. కానీ వీటన్నీ వీళ్ళందరూ కూడా ప్రజలు చాలా తెలివిగా బుద్ధి చెప్పారు, అందుకనే ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీని తిరస్కరించారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు ఎవరికి ఓటేయట్లేదు. అందుకే మీరు కమ్యూనిస్ట్ పార్టీతో పొట్టు పెట్టుకుంటే మీ పరిస్థితి కూడా అంతే. ఇది అంటే ఎన్నికల పొత్తు ఇప్పటివరకు కమ్యూనిస్ట్ పార్టీలతో ఎన్నికల పొత్తు లేదు. కానీ మేము లేని చోట కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థులు ఎవరైనా ఉంటే మేము వారికి మద్దతు ఇవ్వడానికి మాత్రం మేము ఖచ్చితంగా ముందుంటాం. ముఖ్యంగా మీరనేటువంటి కమ్యూనిస్ట్ భావజాలంలో కమ్యూనిస్టుల మీద ఉన్నటువంటి విష ప్రచారం జరుగుతుంది. సిద్ధాంతాలు మంచి వాస్తవం కనిపిస్తుంది. అజేయమైన కమ్యూనిజం మీద నీలి నీళ్లు ప్రసరించుకున్నాయి. ఈ నీలినీళ్ళ నుండి విముక్తి చెంది బుద్ధిజీవులు అనబడేటువంటి కమ్యూనిస్టులందరూ కలిసి ఏకతాటి మీదకి వచ్చి తమ వ్యక్తిగత అభిజాత్యాలను పక్కన పెట్టి పార్టీ కోసం సిద్ధాంతం కోసం ఎవరైతే పనిచేస్తారో అప్పుడు తిరిగి కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం మొదలవుతుంది. ఒక వామపక్ష పార్టీగా ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తగా నాయకుడిగా మేము అభిలషిస్తున్నది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్షవాదులందరూ వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలని నినాదాల స్లోగన్స్ వరకే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఆ కార్యాచరణలో అది లేదు. నిజంగా బుద్ధిజీవులైనటువంటి కమ్యూనిస్టు మేధావులందరూ కూడా ఆలోచించి ఒక విధానపర నిర్ణయం తీసుకొని అందరినీ ఒకటిగా చేసుకొని నిలబడి ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తే ఒక కార్యాచరణ రూపొందిస్తే కమ్యూనిస్టులు వామపక్ష పార్టీలు అజేయంగా ఈ రాష్ట్రంలో తిరిగి నిలబడతాయన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. సార్, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకెన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా టీఆర్ఎస్కి సపోర్ట్ చేయొచ్చు కదా సార్? ఈ పార్టీలు అన్నీ కూడా నిజంగా టీఆర్ఎస్ పార్టీ కన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కూడా కేసీఆర్ కన్నా కూడా మరి నిజంగా అంత మంచిగా పరిపాలిస్తారంట వీళ్ళందరూ కూడా? ఇప్పుడు కేసీఆర్ చేయిందండి, వీళ్ళు ఏం చేయగలుగుతున్నాం అడుగుతున్నప్ప ఏం చేయగలుగుతాం అన్నప్పుడు ఈ పార్టీలకి అంత అవకాశం ఉందా? అవకాశం అనే కాదు, ఇచ్చి చూసినప్పుడే తెలుస్తుంది కదా. ఎందుకంటే బేసిక్ చేస్తారంటారు ఆ విషయం చెప్పి ఎన్టీఆర్ కంటే ముందు అంటే ఒకటే గుర్తించండి, నెహ్రూ తర్వాత ఎవరు అంటే శాస్త్రి వచ్చారు, ఏం చేస్తారంటే చేసి చూపించారు. శాస్త్రి తర్వాత ఎవరంటే ఇందిరాగాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ తర్వాత ఎవరంటే వచ్చారు. రాజు పోతే రాజరికం పడిపోదు ఎప్పుడు కూడా, రాజు పడిన తర్వాత రాజరికం పోదు,
కానీ అందరూ కేసీఆర్ సపోర్ట్ చేస్తుంటారు నేను ఒకరిని మించిన నాయకత్వం ఒకరు ఉంటారు కేసీఆర్ కూడా తను ఏకచిత్రాధిపత్యంగా ఉంటుంది కదా ఒక నియంతృత్వంగా ఉంటుంది కదా అందరిని కలుపుకునే పరిస్థితి తను కూడా లేరు కదా నియంతృత్వం ఉంటే ప్రజలు ఓటేరు కదా సార్ ప్రజలు ఓటేస్తేనే కదా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది అవును నియంతృత్వం ఏంది కదా ప్రజాస్వామ్యం కదా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అనేది ముసుగు మాత్రమే ప్రజాస్వామ్యంలో ఇవాళ మంత్రులకు శాసనసభ్యులకు పెదాలు కొట్టేశారు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి ఉందా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కూడా నిజంగా ప్రశ్నిస్తున్నారు మంచి ప్రశ్నలు ఇస్తున్నారండి ఇప్పుడు కేసీఆర్ ఎన్ని భూ కబ్జాలు చేస్తుంది కేసీఆర్ ఎన్ని అక్రమాలు చేస్తుంది కేసీఆర్ నిజంగా ఎన్ని డబ్బులు సంపాదించారు ఉద్యోగ ముసుగులు సంపాదించాడు టీఆర్ఎస్ పార్టీ ఎంత సంపాదిస్తుంది మరి కేసీఆర్ అక్రమాలు చేశారు అన్యాయం చేశారు అందరూ అంటారు కానీ ఏ పార్టీ కూడా ఇది చేసింది ఎవరు నిరూపించారు ఒక రేవంత్ రెడ్డే కొన్ని కేటీఆర్ ఫామ్లను బయటపెట్టాడు కేటీఆర్ భూ కబ్జాలను బయటపెట్టాడు కేసీఆర్ భూ కబ్జాలను బయటపెట్టాడు ఈ మధ్యన కొద్దిగా బండి సంజయ్ గారు కొద్దిగా బీజేపీ అధ్యక్షుడైన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కొద్దిగా ఆరోపణలు ఇస్తున్నాడు కానీ ఆయన కట్టు నిరూపించారు అంతవరకు కూడా కాదు ఇప్పటి వరకు ఒకటి గుర్తించాలి మీరు నిరాధారణ ఆరోపణలు చేయడం ఎవరైనా మాట్లాడచ్చు నోటికి వచ్చింది నేను అదే అంటున్నాను నోటికి వచ్చింది మాట్లాడినంత మాత్రాన నోటికి వచ్చినట్టే మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చినట్టే మాట్లాడుతున్నారు కొన్ని తీసింది కదా సార్ జనవాడ కేటీఆర్ ఫామ్ తీశాడు అది ఇంత రుజువు కాలేదు తీశాడు ఆయన అన్నారు ఆయన అన్నాడు దానికోసం ఆయన జైలుకు పోయాడు అంటే కేటీఆర్ నిరూపించలేకపోయాడు ఇప్పటికి కూడా అది కేటీఆర్ దాన్ని నిరూపించలేకపోయాడు కానీ కేటీఆర్ దాన్ని నిరూపించే ప్రయత్నంలో ఆయన జైలుకు పోయాడు ఇప్పుడు సీఎం కాకముందు కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎంత ఇప్పుడు సీఎం అయిన తర్వాత కేసీఆర్ కుటుంబం ఫ్యామిలీ ఆస్తులు ఎంత గణనీయంగా పెరిగి ఉన్నాయి అవన్నీ కూడా ఎవరు చెప్పాలా తెలంగాణ ప్రజలకి తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పాలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పాలా చెప్పట్లేదు కదా ఎందుకు చెప్పట్లేదు చెప్పనప్పుడే చెప్పనప్పుడే కదా మేము అలాంటి వాళ్ళు అడుగుతున్నది ఇప్పుడు అది అడుగుతుంది ఇప్పుడు గట్టిగా ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహులు అంటారు నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటారా అని వారు ప్రశ్నిస్తే బీజేపీ దేశద్రోహులు అంటారు కేసీఆర్ ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహులు అంటారు ఇక మరి ఎవరు ఎక్కడ ప్రశ్నించాలి తెలంగాణలో ఏదైనా ప్రశ్నించామనుకోండి వీళ్ళు తెలంగాణ ద్రోహులు అని అంటారు అవును బీజేపీ నాయకత్వాన్ని మోడీని ప్రశ్నిస్తే మీరు దేశద్రోహులు అంటారు అంటే ఈ పరిస్థితి దాపురించింది ఇది ఎంతవరకు సమంజసం ఈ రాష్ట్రంలో మీరు ఒకటి గుర్తించాలా ఇవాళ బండి సంజయ్ గారు ప్రతి నిత్యం కేసీఆర్ని జైలుకు పంపుతాం అంటారు జైలుకు పంపుతామని ఒక 100 సార్లు ఆయన అనుండొచ్చు ఒకసారి కాదు 100 సార్లు అని ఉండొచ్చు జైలు పంపుతామని కానీ ఏ విషయంలో జైలుకు పంపుతారు ఆయన ఏ నేరం చేశారు ఎన్ని రోజులు పంపుతారు ఎన్ని రోజుల్లో పంపుతారు ఏ కేసులు పంపుతారు వారి దగ్గర ఆధారాలు ఏమిటి పోనీ ఒక పంపడానికి ఒక నిర్దిష్టమైన కాల పరిమితి అంటూ ఉంటుంది కదా పోనీ వారి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కేంద్రంలో అధికారం ఉండి ఇంతకాలం ఉపేక్ష నిరంతరం భాజపా భారతీయ జనతా పార్టీ నిరంతరం టీఆర్ఎస్తో పోరాడుతుంది ముఖ్యమంత్రిని తిడుతుంది జైలుకు పంపుతామంటుంది జైలుకు పంపే ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటుంది మరి కానీ పంపకుండా ఎందుకు ఉంటున్నారు ఇప్పుడు ప్రజాకంట కూడా ముఖ్యమంత్రి అంటున్నారు నిజమే అనుకుందాం నియంతృత్వం అంటున్నారు నైజాం అంటున్నారు మరి అటువంటి ముఖ్యమంత్రిని జైలుకు పంపే అన్ని ఆధారాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని జైలుకు పంపించకుండా ఎందుకైనా ఊరికే ఉడుతపు తాటక చప్పుళ్ళు చెప్పండి ఒకసారైనా బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఒక 100 సార్లు అని ఉంటారు ఏమని కేసీఆర్ని జైలు పంపిస్తాం భాజపా పంపిస్తాం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఏ విషయంలో ఎందు విషయంలో ఎన్నడు పంపిస్తారు ఏ కేసులో అనే స్పష్టంగా కాల పరిమితి ఉండాలి కదా 100 సార్లు అన్నప్పుడు ఒక్కసారి పంపచ్చు ఊరికి ఇలా అంటే ఎట్లా అదేవిధంగా కేసీఆర్ గారు నిన్న బాటిల్ విత్ స్టార్ట్ అన్న అగైన్ మళ్ళీ అన్నారు బీజేపీతో యుద్ధం అన్నారు ఏ విధంగా యుద్ధం చేస్తారు ఒకటి చెప్పాలి రైతు చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా వ్యతిరేకిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు నిరసన చేసిండ్రు రాస్తారోకలు చేసిండ్రు ధర్నాలు చేసిండ్రు ఆ మరుసటి రోజే ఢిల్లీ వెళ్ళారు సరెండర్ అయ్యి వచ్చారు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ హుజరాబాద్ ఎన్నిక అయిన తర్వాత మళ్ళీ ఈరోజు బీజేపీతో కొట్లాడతాం వీళ్ళు రైతు చట్టాలు ఇచ్చేశారు రైతును తొక్కి చంపినరు బీజేపీ ఇచ్చేస్తుంది అడ్జేస్తుంది మేము యుద్ధం చేస్తామంటున్నారు అయితే ఇది తాత్కాలికమా దీని వెనకాల ఏమన్నా నిగూఢ ప్రయోజనాలు దాగున్నాయా లేక నిజంగానే యుద్ధం చేస్తాడు నిజంగానే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొని జాతీయ స్థాయిలో బీజేపీ నిర్వహించడానికి చేసే ప్రయత్నం ఏదైనా ఉంది అంటే మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతిస్తాం అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఇది ఇప్పుడు ఎట్లా ఉంది అంటే టీఆర్ఎస్ బీజేపీల పరిస్థితి నా వీపు నువ్వు గోకు నీ వీపు నేను గోకుతా అన్నట్టుంది టీఆర్ఎస్ ఏమో బీజేపీ వీపు గోకుతుంది బీజేపీ ఏమో టీఆర్ఎస్ వీపు గోకుతుంది ఒకరినొకరు గోకుంటే తప్ప ఇవాళ రాజకీయంగా ఏం సాధించదలుచుకున్నా అర్థం కావటం లేదు అంటే
ఒకవేళ నిజంగా కేసీఆర్ లోప చిత్తశుద్ధి ఉండి బీజేపీతో రైతు చట్టాల విషయంలోనే కాదు కార్పొరేటీకరణ విషయంలోనే కాదు ప్రతి విషయంలో కనుక బీజేపీని ఎదిరించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ముందుకొస్తే నిజాయితీగా నిలబడితే ఈ పోరాటాన్ని నిజంగానే కంటిన్యూ చేసినట్లయితే ఫార్వర్డ్ బ్లాక్ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం బీజేపీకి సారీ బీజేపీ పోరాటంలో టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్పై మీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉద్దేశం ఏంటి ఏమంటారు మామూలుగా సీఎం కేసీఆర్పై తెలంగాణ ప్రభుత్వంపై మీ ఫార్వర్డ్ బ్లాక్ అంటే మీ ఫార్వర్డ్ బ్లాక్ మీరు ప్రధాన కార్యదర్శిగా మీ ఒపీనియన్ ఏంటి అసలు మేము సర్కార్ బాగుంది అనుకుంటారా బాగాలేదు అనుకుంటారా మీరు చెప్తున్నాను ఆ విషయాన్ని మీకు స్పష్టత కూడా ఇస్తాను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని కలుకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఒక గొప్ప దార్శనికుడిగా భావిస్తాం ఒక విజనరీ మ్యాన్గా తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా గౌరవిస్తాం అంతేకాదు తెలంగాణ రాజకీయాల్లో ఆయన మేరున్న గదీరుడని భావిస్తాం కాకపోతే ప్రభుత్వ పరిపాలన వ్యవహారాల్లో ఆయన అనుసరిస్తున్న తీరు పూర్తిగా గర్హనీయం ఎందుకంటే వ్యవస్థలన్నీ కునారిల్లిపోతున్నాయి ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి కేవలం అంటే ఇప్పటివరకు సెక్రటరీకి రాని ముఖ్యమంత్రి తనే బాధ్యత అది బాధ్యత ఉందా బాధ్యత లేదా అని చెప్పడానికి లేదు తన పరిధిలో తను అనుకున్న పనులు మాత్రం చేయడానికి మాత్రమే తన అధికారం వినియోగిస్తున్నాడు తప్ప కేవలం ప్రజాక్షేత్రంలో సంక్షేమ రాష్ట్రంగా ప్రకటించాలని ఆ విధంగా గుర్తించబడాలనే కోరికే తప్ప ప్రభుత్వ వ్యవస్థలను క్రమ పద్ధతిలో చూడటం లేదు కనీసం కొంతమంది ఐపీఎస్ అధికారులు రాష్ట్రానికి అలర్ట్ అయ్యారు వారికి పోస్టింగ్లు ఇచ్చే పరిస్థితి లేదు మొన్నటికి మొన్న 120 మంది డీఎస్పీలకు ప్రమోషన్స్ ఇచ్చారు సీఏలను డీఎస్పీలుగా అందులో 20 మందికి ఇచ్చారు మిగతా 80 మందికి పోస్టింగ్లు ఇవ్వలేకపోతున్నారు అందరి కూర్చున్నప్పుడు జీతాలు ఇస్తున్నారు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులను ఏ విధంగా వాడుకోవాలో కూడా తెలియనటువంటి అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే మరి ఇంకేం చేస్తాం ఇకపోతే ఎమ్మెల్యేల సిఫారసు లేఖల ఆధారంగా పోస్టింగ్లు జరుగుతున్నాయి అసలు రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా ఒకటి అరా ఎక్కడైనా ఉంటే ప్రత్యేకమైన కారణాల వల్ల పరిస్థితుల దృష్ట్యా శాసనసభ్యుడు పార్లమెంట్ సభ్యులు చెప్తే ఏదైనా కారణాల వల్ల పోస్టింగ్లు ఇచ్చి ఉన్నాయి ఎమ్మెల్యేలైనా ఎవరైనా ప్రభుత్వం వాళ్ళది ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా వాళ్ళతో పని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ నియోజకవర్గ శాసనసభ్యుల మీద ఉంటుంది అలా కాకుండా నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులలాగా వ్యవహరించకుండా కాంట్రాక్ట్ నియోజకవర్గ గుత్తేదారులుగా వ్యవహరిస్తున్నారు అంటే కేసీఆర్ గారు ఒక నిజాం రాజునని ఏ విధంగా అయితే అందరు ఆరోపణలు చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రానికి వారు రాజైతే తమ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు శాసనసభ్యులు తన శాసనసభ్యులు నియోజకవర్గానికి సామంతరాజులవుతున్నారు వాళ్లకు వాళ్ళు ఒక గుత్తే నియోజకవర్గ గుత్తేదారులుగా మారి ప్రతి పోస్ట్ ప్రతి చోట రెవెన్యూ కావచ్చు పోలీస్ కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు అన్ని విభాగాల లోపల తాము కోరిన వాళ్ళు డబ్బులు తీసుకొని పోస్టింగ్లు ఇస్తూ ఉంటే అసలు ప్రభుత్వంలో అంటే ఇంకా మిగతా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది కింది స్థాయి అధికారి పైన చర్య తీసుకోవడానికి పై అధికారులు భయపడే పరిస్థితి పర్యవేక్షణ లేనటువంటి ప్రభుత్వం ఈరోజు కొనసాగుతుంది రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అవసరం ఉన్న విభాగాలు తప్ప ముఖ్యమంత్రిగా దృష్టికొచ్చిన విషయాలు తప్ప మరే వ్యవస్థ సజావుగా పనిచేయడం లేదని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మీ ముఖంగా తెలియజేస్తున్నాం గ్రేట్ సార్ అంటే మీరు మీరు పట్టి పబ్లిక్కి వెళ్తారుగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ముందు తీసుకెళ్తారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను అడిగిన ప్రశ్నలన్నింటికి ఓపెక్గా కూలంకుషంగా నిజంగా ఫార్వర్డ్ బ్లాక్ ఏం చేయబోతుంది ఫార్వర్డ్ బ్లాక్ ఎందుకు రావాలనుకుంటుంది ప్రజలకి చాలా విషయాలు క్లియర్ క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండి సో చూశారుగా ఇది ఫార్వర్డ్ బ్లాక్ యొక్క తెలంగాణ ప్రధాన కార్యదర్శి బండా సురేందర్ గారు చెప్పిన విషయాలు మరి ఖచ్చితంగా నేతాజీ సుభాష్ చంద్రబోసు ఏ అయితే ఆశయాలతో ముందుకొచ్చి పార్టీ పెట్టాడో మరి అతని జీవితాన్ని అతని ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటం తన జయమంటున్నారు మరి తెలంగాణలో కలిసి వచ్చే పార్టీలతో కానీ సింహాలతో కానీ మరి పనిచేస్తామంటున్నారు మరి నిజంగా మరి తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల పాత్ర చాలా ముఖ్యం అంటున్నారు మరి అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటున్నారు మరి నిజంగా తెలంగాణలో మరి ప్రధానంగా చూసుకుంటే ఏ పార్టీ ఎన్ని చెప్పినా ఏ నాయకుడు ఎన్ని చెప్పినా కూడా ప్రజల మాత్రానికి ప్రజల మాత్రం చాలా చైతన్యం ఉంది మరి ప్రజలు కూడా ఏ పార్టీ పట్టం కట్టాలనే విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీగా వచ్చారని నేను అనుకుంటున్నాను మరి ఖచ్చితంగా 2023 ఎన్నికలతో పాటు మరి త్వరలో జరగబోయే 2026 2028 ఎలక్షన్లో కూడా మరి నిజంగా ఫార్వర్డ్ బ్లాక్ ఒక ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది ఒక దశ
దశాబ్ద కాలంలోనే తెలంగాణ అధికారంలోకి వస్తుంటారు బండా సురేందర్ గారు. మరి నిజంగా అధికారం టీఆర్ఎస్ పార్టీని కాదని ప్రతిపక్ష పార్టీని కాదని మరి ఫార్వర్డ్ బ్లాక్కు సిద్ధాంతాలను నచ్చి మరి ఫార్వర్డ్ బ్లాక్ సిద్ధాంతాలని మరి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారన్నది వేచి చూద్దాం. ఇది ఈరోజు కాకతీయ టీవీ లీడర్ కార్యక్రమంలో మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ యొక్క ప్రధాన కార్యదర్శి బండా సురేందర్ గారు చెప్పిన విషయాలు. నమస్తే. Winner, the encapsulated power of the food grains, which has the capacity to fight viral infections, bacterial infections, and save us from all these invasion of infections without any side effects. Winner, a toxic free food grain product to combat virus. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe to Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.